ఇక ఈ వీడియోలో మనం ముఖ్యంగా నాలుగు ప్రశ్నలకు సమాధానం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకటి, అసలు యేసు ప్రభు జన్మించిన తేదీని బైబిల్లో ఎందుకు ప్రస్తావించలేదు? రెండు, డిసెంబర్ 25వ తేదీన క్రిస్మస్ పండుగను జరుపుకునే ఆచారం ఎలా వచ్చింది? ఆ తేదీని క్రైస్తవులు పేగన్ రిలీజియన్స్ నుండి కాపీ చేశారా, లేక అన్యులతో సంబంధం లేకుండానే డిసెంబర్ 25వ తేదీన యేసుక్రీస్తు జన్మించారని లెక్కించారా? మూడు, క్రిస్మస్ సంబరాల్లో భాగంగా పాటిస్తున్న కొన్ని ఆచారాలు వెనుకున్న పేగన్ ఆరిజిన్స్ ఏంటి? ఇక చివరిగా చాలా ప్రాముఖ్యమైన అంశం, యేసు ప్రభు జన్మించిన తేదీని మనం తెలుసుకోగలమా? ఒకవేళ తెలుసుకోగలిగితే ఆయన ఎప్పుడు జన్మించారు? ఈ విషయాలను మనం ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా అసలు యేసు ప్రభు జన్మించిన తేదీని బైబిల్లో ఎందుకు ప్రస్తావించలేదు అనే విషయాన్ని చూద్దాం. మీరు బైబిల్ని జాగ్రత్తగా పరిశీలిస్తే కేవలం ఒక్క యేసు ప్రభు పుట్టిన తేదీ గురించి మాత్రమే కాదు, కానీ బైబిల్లో అసలు ఎవరి పుట్టినరోజులను ప్రస్తావించలేదు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపు, మోషే, దావీదు, ఇలా మీరెవరినైనా తీసుకోండి, ఎవరి పుట్టినరోజులు కూడా బైబిల్లో ప్రస్తావించబడలేదు. పుట్టినరోజుల్ని ప్రస్తావించకపోవడం మాత్రమే కాదు, బైబిల్లో దేవుని ప్రజలుగా గుర్తించబడిన వారు ఎవరూ కూడా తమ పుట్టినరోజునాడు వేడుకలు చేయడమో, లేక దేవునికి దహన బలి అర్పించి కృతజ్ఞత తెలియజేయడమో, లేక మరే పద్ధతిలో అయినా సరే తమ పుట్టినరోజుని జ్ఞాపకం చేసుకున్నట్లుగా కూడా బైబిల్లో మనం ఎక్కడా చూడం. ఏదో యాదృచ్ఛికంగా పుట్టినరోజుల గురించి బైబిల్లో ప్రస్తావించబడలేదా, లేక దీని వెనుక ఏమైనా కారణం ఉందా? ఇది ప్రతి ఒక్కరూ తప్పకుండా ఆలోచించాల్సిన విషయం. బైబిల్లో కేవలం రెండు సందర్భాల్లో మాత్రమే పుట్టినరోజు వేడుకల యొక్క ప్రస్తావన ఉంటుంది. మొదటిసారిగా ఆదికాండం 40వ అధ్యాయంలో ఐగుప్తు రాజైన ఫరో తన పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నట్లుగా చూస్తాం. ఆ తరువాత కొత్త నిబంధనలో హేరోదు రాజు తన పుట్టినరోజు వేడుకల సందర్భంగా బాప్తిస్మమిచ్చి యోహాను తల నరికి చంపినట్లుగా చూస్తాం. మొదటి సందర్భంలో ఐగుప్తు రాజైన ఫరో ఒక అన్యుడనేది స్పష్టంగా తెలుస్తుంది. ఇక హేరోదు విషయానికి వస్తే, హి వాజ్ బై డిసెంట్ అన్ ఈడోమైట్, ఒక ఎదోమీయుడు. అయితే తన పూర్వీకులు యూదమతంలోకి కన్వర్ట్ అయ్యారు. హేరోదు ఒక యూదుడిగానే పెరిగినప్పటికీ హెలనిస్టిక్ ఆచారాలకు అనుగుణంగా అతను తన పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నాడు. అలెగ్జాండర్ దండయాత్రలు, అలాగే రోమా సామ్రాజ్యం యొక్క పరిపాలన కారణంగా గ్రీకు మరియు రోమియుల ఆచారాలు, వారి సంస్కృతి సంప్రదాయాలు ఆయా రాజ్యాల్లో విస్తరించి బాగా ప్రాచుర్యంలోకి వచ్చాయి. ఇజ్రాయేలీయుల మీద కూడా ఈ ప్రభావం పడింది. దీనినే హెలనైజేషన్ అంటారు. రోమా చక్రవర్తిచే యూదుల రాజుగా నియమింపబడిన హేరోదు కూడా రోమా సంప్రదాయం ప్రకారం తన పుట్టినరోజుని ఘనంగా చేసుకున్నాడు. కానీ ప్రీ హెలనైజేషన్ టైమ్స్లో ఇజ్రాయేలీయులు తమ పుట్టినరోజు వేడుకలు జరుపుకునేవారనడానికి ఎటువంటి ఆధారాలు లేవు. అంతేకాకుండా మొదటి 3 శతాబ్దాలకు చెందిన క్రైస్తవులకి కూడా పుట్టినరోజులు జరుపుకోవాలనే ఆలోచన లేనే లేదని అగస్టస్ నియెండర్ గారు తాను రాసిన ది హిస్టరీ ఆఫ్ ది క్రిస్టియన్ రిలీజియన్ అండ్ చర్చ్ డ్యూరింగ్ ది 3 ఫస్ట్ సెంచరీస్ అనే పుస్తకంలో రాశారు. మా పిల్లల జన్మదిన వేడుకలు జరపడానికి మా ధర్మశాస్త్రం అనుమతించదు అని 1వ శతాబ్దపు యూదా చరిత్రకారుడు మరియు ఎరుషలేము దేవాలయంలో యాజకునిగా పనిచేసినటువంటి యోసఫ్ బెన్ మత్తియాహు అలియాస్ ఫ్లేవియస్ జోసిఫస్ తాను రాసిన అగెన్స్ట్ ఏపియన్ అనే గ్రంథంలో బుక్ నంబర్ 2 సెక్షన్ 25లో చాలా స్పష్టంగా రాశాడు. పుట్టినరోజు వేడుకలు అనేవి విగ్రహారాధనలో భాగమని హెబ్రీయులు భావించేవారు. ఈ విషయాన్ని మనం ది ఇంపీరియల్ బైబుల్ డిక్షనరీ వాల్యూమ్ 1 పేజ్ నంబర్ 225లో చూడొచ్చు. కాబట్టి పుట్టినరోజులు జరుపుకోవడం అనేది బిబ్లికల్ ట్రెడిషన్ కాదు అని మనకి స్పష్టంగా తెలుస్తుంది. పుట్టినరోజు వేడుకలకు సంబంధించిన మూలాలు, అందులో భాగంగా చేసే కొన్ని ఆచారాల వెనుకున్న నమ్మకాల కారణంగా ఇజ్రాయేలీయులు దీనిని విగ్రహారాధనతో సమానంగా చూసేవారు. ప్రాచీన కాలంలో అసలు సామాన్య మానవులు పుట్టినరోజులు చేసేవారు కాదు, దేవుళ్ళకి మాత్రమే పుట్టినరోజులు చేసేవారు. ఐగుప్తీయులు చాలామంది దేవుళ్లను పూజించేవారు. అందులో సూర్యుడు ఒకడు. వాళ్ళు సూర్యుడిని రా అనే పేరుతో పిలిచేవారు. ఈ రా అనే దేవుడే మొట్టమొదటి ఫరో అనేది ఐగుప్తీయుల నమ్మకం. ఇతని తరువాత ఇతర దేవుళ్ళైన ఓసిరిస్ మరియు ఐసిస్ల కుమారుడైన హోరస్ ఐగుప్తును పరిపాలించాడని, ఆ తరువాత వచ్చిన ఫరోలందరూ కూడా హోరస్ ద్వారా రా యొక్క సంతానమని, ఫరోలు దైవాంశ సంభూతులని ఐగుప్తీయుల నమ్మకం. ఫరోలను ప్రత్యక్ష దైవాలుగా కొలిచేవారు. ఐగుప్తీయులకు ఫరోలే యాజకులు, రాజులు మరియు దేవుళ్ళు. కాబట్టి ఫరో పుట్టినరోజుని ఘనంగా జరిపేవారు. ఆ విధంగా మొదట దేవుళ్ళకి, ఆ తర్వాత రాజులకి పుట్టినరోజులు జరపడం మొదలైంది. అసలు పుట్టినరోజు వేడుకలు చేయాలంటే
ముందుగా పుట్టినరోజుని నమోదు చేయాలి మరియు పుట్టిన తేదీని గుర్తుపెట్టుకోవాలి. పుట్టినరోజుని నమోదు చేసే పద్ధతి మొదలవడం వెనుక జ్యోతిష్యం యొక్క పాత్ర కీలకమైనది. ఐగుప్తీయులు జ్యోతిష్యాన్ని బాగా నమ్మేవారు. మనుషుల స్థితిగతులు, కష్టసుఖాలు అన్నిటి మీద కూడా నక్షత్రాలు, గ్రహాల యొక్క ప్రభావం ఉంటుంది అనేది వారి నమ్మకం. భవిష్యత్తులో జరగబోయేవి తెలుసుకోవడానికి కూడా ఈ జ్యోతిష్యాన్ని వాడేవారు. ఒక మనిషి యొక్క జాతక చక్రం తయారు చేయాలంటే ఆ మనిషి పుట్టిన తేదీ, సమయం అనేది తెలియడం చాలా ఇంపార్టెంట్. ఒక వ్యక్తి పుట్టిన సమయం, తారాబలం, జాతక ప్రభావం వల్లనే ఆ వ్యక్తికి జీవితంలో మంచైనా చెడైనా జరుగుతుందనేది వారి నమ్మకం. ఫరో జన్మించినప్పుడు జ్యోతిష్యులందరూ కలిసి ఫరో యొక్క జాతక చక్రం తయారు చేసేవారు. ఆ తరువాత ప్రతి సంవత్సరం ఫరో పుట్టినరోజుని ఘనంగా జరుపుకుంటూ జ్ఞాపకం చేసుకునేవారు. క్రమేపీ జ్యోతిష్యం బాగా డెవలప్ అయ్యి సంవత్సరంలో ప్రతిరోజుని కూడా ఏదో ఒక దేవుడికి కేటాయించడం జరిగింది. ఆయా రోజుల్లో ఆయా దేవుళ్ళకి సంబంధించిన వేడుకలు చేసేవారు. వీటన్నిటినీ గమనించిన సామాన్య ప్రజలు ఈ దేవుళ్ల వేడుకలను తమ సొంత పుట్టినరోజులతో అనుబంధించడం ప్రారంభించారు. ఆ విధంగా మొదట దేవుళ్లతో మొదలయ్యి తరువాత రాజులు, ఆ తర్వాత సంఘంలో ఉన్న పెద్ద మనుషులు, ఆ తర్వాత సాధారణ ప్రజలు కూడా పుట్టినరోజులు జరుపుకోవడం మొదలుపెట్టారు. యూరోప్లో భారీ ఎత్తున పుట్టినరోజు వేడుకలు మొదలవడానికి కారణం ఒకప్పుడు పర్షియాలో బాగా ప్రాచుర్యం పొందిన మిత్రాయిజం అనే ఒక మతం. ఇది సూర్యుడిని ఆరాధించే మతం. రోమన్ సైనికులు యుద్ధం చేయడానికి పర్షియా వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు తమతో పాటు ఈ మిత్రాయిజం అనే మతాన్ని కూడా తీసుకుని వచ్చారు. రోమన్ సైనికుల ద్వారా ఈ మతం యూరోప్లో బాగా వ్యాపించింది. ఒకప్పుడు ప్రజలలో ఒక నమ్మకం ఉండేది, పుట్టినరోజు అంటే కొత్త సంవత్సరం, ఒక వ్యక్తి ఒక దశ నుండి మరొక దశలోకి ట్రాన్సిషన్ అయ్యే రోజు. మార్పు అనేది ఎప్పుడూ కూడా ప్రమాదంతో కూడుకున్నదే. మంచి జరగచ్చు లేదా చెడు జరగచ్చు. పుట్టినరోజునాడు ఆ వ్యక్తికి మంచి చేసే దేవతలు కొన్ని ఉంటాయని, అలాగే కీడు చేసే కొన్ని దుష్టశక్తులు కూడా ఉంటాయని అనుకునేవారు. దుష్టశక్తుల ప్రభావం నుండి ఆ వ్యక్తిని తప్పించడానికి బంధుమిత్రులంతా కలిసి ఒక చోట చేరి పుట్టినరోజు జరుపుకుంటున్న వ్యక్తికి అంతా మంచే జరగాలని కోరుకుంటూ శుభాకాంక్షలు తెలిపేవారు. ఇలా అంతమంది శుభాకాంక్షలు తెలియజేయడం వలన దురాత్మల యొక్క శక్తి తగ్గిపోతుందనేది వారి నమ్మకం. బర్త్డే విషెస్ పేరుతో ఈ ఆచారం ఇప్పటికీ కొనసాగుతోంది. అలాగే దుష్టశక్తుల్ని శాంతింపజేయడం కోసం మరియు దేవతలకు బలులు అర్పించడం కోసం బంధుమిత్రులంతా బహుమతులు తెచ్చేవారు. ఈ విధంగా బర్త్డే పార్టీస్, బర్త్డే విషెస్, బర్త్డే గిఫ్ట్స్ అనేవి మొదలయ్యాయి. ఈ విషయాలను మనం స్టాండర్డ్ డిక్షనరీ ఆఫ్ ఫోక్లోర్ మిథాలజీ అండ్ లెజెండ్ వాల్యూమ్ 1 అనే పుస్తకంలో చూడొచ్చు. పుట్టినరోజు వేడుకల్లో భాగంగా వాడే కేక్స్ అండ్ క్యాండిల్స్ వెనుక కూడా ఒక చరిత్ర ఉంది. ప్రాచీన గ్రీకులు చాలామంది దేవుళ్లను, దేవతలను పూజించేవారు. ఆ దేవతల్లో ఒక దేవత పేరు అర్తెమిస్. ఈమెని గాడెస్ ఆఫ్ ది మూన్ అని అంటారు. ప్రతి నెల న్యూ మూన్ వస్తుందని మనకు తెలుసు. అంటే చంద్రుడు నెలకు ఒకసారి పుడుతున్నాడని ప్రాచీన గ్రీకులు భావించినట్లున్నారు. అందుకే వాళ్ళు అర్తెమిస్ అనే దేవతకు నెలకు ఒకసారి పుట్టినరోజు వేడుకలు జరిపేవారు. ఆ వేడుకల్లో భాగంగా ప్రతి నెల 6వ రోజున దేవతకు అర్పించడానికి హనీ కేక్స్ని టెంపుల్కి తీసుకెళ్లేవాళ్ళు. నిండు చంద్రుడు ఏ విధంగా అయితే గుండ్రంగా ఉంటాడో ఈ హనీ కేక్స్ని కూడా అలా రౌండ్ షేప్లో చేసేవారు. చంద్రుడు ప్రకాశవంతంగా వెలుగుతున్నట్లు కనిపిస్తాడు కాబట్టి ఆ కేక్స్ని క్యాండిల్స్తో అలంకరించేవారు. బర్త్డే కేక్ మీద క్యాండిల్స్ని ఊదడం వెనుక కూడా ఒక మూఢనమ్మకం ఉంది. మనసులో ఒక కోరిక కోరుకొని సింగిల్ బ్లోలో అన్ని క్యాండిల్స్ని ఊదేస్తే గనక ఆ వ్యక్తికి కోరుకున్నది నెరవేరుతుందని ఒకప్పుడు ప్రజలు భావించేవారు. ఈ విషయాలను మనం చైల్డ్ క్రాఫ్ట్ ది హౌ అండ్ వై లైబ్రరీ హాలిడేస్ అండ్ బర్త్డేస్ వాల్యూమ్ 9 అనే పుస్తకంలో చూడొచ్చు. ఇటువంటి ఆచారాలు, మూఢనమ్మకాల కారణంగా ఇజ్రాయేలీయులు పుట్టినరోజు వేడుకలను విగ్రహారాధనతో సమానంగా చూసేవారు. పుట్టిన తేదీని నమోదు చేయడం, దాని ఆధారంగా జాతకాలు చూడడం, పుట్టినరోజున దేవుళ్లకు బలులు అర్పించడం, పుట్టినరోజుని వేడుకగా జరపడం ఇవన్నీ అన్యమత ఆచారాలే కానీ బిబ్లికల్ ట్రెడిషన్ కాదు. అందువల్లే బైబిల్లో యేసు ప్రభు పుట్టిన తేదీ సహా ఎవరి పుట్టినరోజులను నమోదు చేయలేదు. మరి డిసెంబర్ 25వ తేదీన క్రిస్మస్ని సెలబ్రేట్ చేసే ఆచారం ఎలా మొదలైంది? ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లుగా మొదటి 3 శతాబ్దాలకు చెందిన క్రైస్తవులకి పుట్టినరోజులు జరుపుకోవాలనే ఆలోచన అసలు లేనేలేదు. యేసుక్రీస్తు యొక్క పుట్టినరోజుని జరపాలనే ఆలోచన కూడా వాళ్ళకు లేదు. ఎప్పుడైతే 4వ శతాబ్దంలో రోమా చక్రవర్తి అయిన కాన్స్టంటిన్ క్రైస్తవుడిగా మారాడో అప్పటి నుండి వివిధ కారణాల వలన రోమా సామ్రాజ్యంలోని పౌరులు చాలామంది క్రైస్తవ్యంలోకి రావడం మొదలైంది. ఇలా వచ్చిన వాళ్ళు అప్పటికే తమ సంస్కృతిలో భాగంగా ఉన్న పుట్టినరోజు వేడుకలను యథావిధిగా జరుపుకోవడం కొనసాగించారు. అలాగే యేసు ప్రభు యొక్క పుట్టినరోజును కూడా జరపడం మొదలుపెట్టారు. అయితే చాలామందిలో ఉన్న ఒక అభిప్రాయం ఏంటంటే డిసెంబర్ 25వ తేదీని క్రైస్తవులు అన్యమతాల నుండి తీసుకున్నారని,
ఈ తేదీని రోమా చక్రవర్తి అయిన కాన్స్టంటిన్ ఫిక్స్ చేశాడని, రోమీయులు సూర్యుడిని ఆరాధిస్తూ జరుపుకునే సెటర్నేలి అనే పండుగను క్రైస్తవులు క్రిస్మస్గా కన్వర్ట్ చేశారని అంటూ ఉంటారు. కానీ ఇది వాస్తవం కాదు. సెటర్నేలి అనేది సూర్యుడికి సంబంధించిన పండగ కాదు. ఇది శాటన్ అంటే శనిదేవుడిని ఆరాధిస్తూ చేసే పండగ. ఈ పండుగను డిసెంబర్ 17 నుండి డిసెంబర్ 23 వరకు వారం రోజుల పాటు చేసేవారు. దీనికి డిసెంబర్ 25కి అస్సలు సంబంధం లేదు. మన దగ్గర ఎక్కువ ప్రచారంలో లేదు, కానీ బయట దేశాల్లో ఉన్న ఒక అపోహ ఏంటంటే సోల్ ఇన్విక్టస్ అనే పండుగను క్రిస్మస్గా మార్చేశారని అంటూ ఉంటారు. సోల్ ఇన్విక్టస్ అంటే అన్కాంకర్డ్ సన్, అజేయుడైన సూర్యుడు. అరేలియన్ అనే రోమా చక్రవర్తి 274 సంవత్సరంలో డిసెంబర్ 25వ తేదీని సోల్ ఇన్విక్టస్గా ప్రకటించాడు. జూలియన్ క్యాలెండర్ ప్రకారం ఆ రోజు వింటర్ సాలిస్టిస్ కాబట్టి రాత్రికాల సమయం పెరగడం ఆగిపోయి డే టైం డ్యూరేషన్ పెరగడం మొదలవుతుంది. కాబట్టి ఆ రోజును అజేయుడైన సూర్యుడి జన్మదినంగా జరపాలని అరేలియన్ తీర్మానించాడు. అరేలియన్ 3వ శతాబ్దానికి చెందినవాడు, కాన్స్టంటిన్ కంటే ముందున్నవాడు. కాన్స్టంటిన్ వచ్చాక క్రైస్తవులు 4వ శతాబ్దం నుండి ఇదే డిసెంబర్ 25వ తేదీన క్రిస్మస్ పండుగను జరుపుకుంటున్నారు. కాబట్టి సోల్ ఇన్విక్టస్ అనే పండుగను క్రిస్మస్గా మార్చేశారనేది ఒక వాదన. అయితే ఇది వాస్తవం కాదు. అరేలియన్ కంటే చాలా సంవత్సరాల ముందుగానే డిసెంబర్ 25వ తేదీన యేసుక్రీస్తు జన్మించాడనే అభిప్రాయం క్రైస్తవుల్లో ఉంది. ఇక్కడ నేను మీకు ఒక విషయం చెప్పాలి. డిసెంబర్ 25వ తేదీన యేసుక్రీస్తు జన్మించారనేది నిజం కాదు. యేసుక్రీస్తు ఎప్పుడు జన్మించారనే విషయాన్ని మనం మరి కాసేపట్లో చూస్తాం. అయితే ప్రస్తుతం నేను చెబుతున్న విషయం ఏంటంటే, డిసెంబర్ 25వ తేదీని క్రైస్తవులు అన్యమతాల నుండి తీసుకోలేదు. సూర్యుడిని ఆరాధించే పండగలకి దీనికి సంబంధం లేదు. డిసెంబర్ 25వ తేదీన యేసుక్రీస్తు జన్మించారనేది కాన్స్టంటిన్ నిర్ణయించిన తేదీ కాదు. మరి డిసెంబర్ 25 ఎలా వచ్చింది? ఎక్కువ శాతం మంది క్రైస్తవులు డిసెంబర్ 25వ తేదీన క్రిస్మస్ చేస్తారు, కానీ క్రైస్తవులు అందరూ కూడా అదే రోజున క్రిస్మస్ చేయరు. రోమా సామ్రాజ్యంలోని వెస్ట్రన్ చర్చ్ వాళ్ళు డిసెంబర్ 25 యేసుక్రీస్తు పుట్టినరోజు అని నిర్ణయించారు. కానీ ఈస్టర్న్ చర్చ్ వాళ్ళు మాత్రం జనవరి 6వ తేదీన యేసుక్రీస్తు జన్మించారని భావించేవారు. ఈ విషయాలను మనం రోజర్ టి బెక్విత్ గారు రాసిన క్యాలెండర్ అండ్ క్రొనాలజీ, జూయిష్ అండ్ క్రిస్టియన్, బిబ్లికల్ ఇంటర్టెస్టమెంటల్ అండ్ ప్యాట్రిస్టిక్ స్టడీస్ అనే పుస్తకంలో చూడొచ్చు. ఇలా రెండు వేరువేరు తేదీలు ఎందుకు వచ్చాయో తెలుసుకుంటే అప్పుడు క్రిస్మస్కి అన్యమతాల పండుగలకి సంబంధం లేదనే విషయం మనకు స్పష్టంగా తెలుస్తుంది. అసలు డిసెంబర్ 25వ తేదీని అన్యమతాల నుండి తీసుకున్నారనే అభిప్రాయం ఇప్పటిది కాదు. 17వ శతాబ్దం నుండి ఇటువంటి అభిప్రాయం ఉంది. పాల్ జబ్లాన్స్కీ అనే ఒక జర్మన్ ప్రొటెస్టెంట్ ఏమన్నాడంటే, 4వ శతాబ్దంలో సంఘంలోనికి అనేక అన్యాచారాలను ప్రవేశపెట్టి క్రైస్తవ్యాన్ని పేగనైజ్ చేశారని, క్రైస్తవ్యం పాడైపోయిందని చెబుతూ డిసెంబర్ 25వ తేదీ కూడా అటువంటి ఒక అన్యాచారమే అని చెప్పాడు. అలాగే జీన్ హర్దోయిన్ అనే ఒక క్యాథలిక్ మాంక్ ఏం చేశాడంటే, క్యాథలిక్ చర్చిని సమర్థిస్తూ సువార్తను పేగనైజ్ చేయకుండా సువార్తీకరణ కోసం సంఘము కేవలం అన్యమతాల పండుగలను మాత్రమే క్రిస్టనైజ్ చేసిందని చెబుతూ అందులో భాగంగానే డిసెంబర్ 25వ తేదీన క్రిస్మస్ జరపడం మొదలుపెట్టారని చెప్పాడు. అప్పటి నుండి డిసెంబర్ 25వ తేదీ అనేది అన్యాచారమని, పేగన్ ఫెస్టివల్ని క్రిస్టనైజ్ చేశారనే అభిప్రాయం ప్రాచుర్యంలోకి వచ్చింది. జబ్లోన్స్కీ మరియు హర్డోయిన్ చెప్పిన విషయాలను బేస్ చేసుకుని 18వ శతాబ్దంలో చాలామంది చాలా పుస్తకాలు రాశారు. జూలియస్ సీజర్ రోమా చక్రవర్తిగా ఉన్న కాలంలో క్రీస్తు పూర్వం 45వ సంవత్సరంలో జూలియన్ క్యాలెండర్ని తయారు చేశారు. ఆ క్యాలెండర్ ప్రకారం వింటర్ సాలిస్టిస్ అంటే సంవత్సరం మొత్తంలో రాత్రికాల సమయం ఎక్కువగా ఉండి పగటిపూట సూర్యుడు తక్కువసేపు ఉండే రోజు. జూలియన్ క్యాలెండర్లో ఇది డిసెంబర్ 25వ తేదీన వస్తుంది. కాబట్టి సహజంగానే సూర్యుడిని ఆరాధించే ఇతర మతాల వారికి ఈరోజు చాలా ప్రాముఖ్యమైనది అయ్యుంటుందని జబ్లోన్స్కీ మరియు హర్డోయిన్లు భావించారు. కానీ వాస్తవానికి చారిత్రకంగా చూస్తే 274వ సంవత్సరంలో అరేలియన్ అనే రోమా చక్రవర్తి సోల్ ఇన్విక్టస్ అనే పండుగను ఎస్టాబ్లిష్ చేయడానికి ముందు వరకు రోమన్ ప్యాగన్ ఫెస్టివల్ క్యాలెండర్లో డిసెంబర్ 25వ తేదీకి మతపరమైన ప్రాముఖ్యత లేనేలేదు. ఆ కాలంలో సూర్యుడికి సంబంధించి రోమ్లో 2 దేవాలయాలు ఉండేవి. వాటిల్లో ఒక దేవాలయాన్ని అరేలియన్ వంశస్థులు మెయింటైన్ చేసేవారు. ఈ 2 సన్వర్షిప్పింగ్ కల్స్లో కూడా డిసెంబర్ 25వ తేదీన వేడుకలు చేసే ఆచారం ఏమీ లేదు. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా రోమన్ సైనికులు యుద్ధాలకి పర్షియా వెళ్ళి అక్కడి నుండి తిరిగి వచ్చేటప్పుడు మిత్రాయిజం అనే మరో సన్ వర్షిప్పింగ్ కల్ట్ని రోమ్లోకి తీసుకుని వచ్చారు. 2వ శతాబ్దానికి ఈ మిత్రాయిజం అనే కల్ట్ రోమ్లో బాగా పాపులర్ అయ్యి అప్పటికే ఉన్న మిగతా సన్ వర్షిప్పింగ్ కల్ట్స్ తమ ప్రాభవాన్ని కోల్పోయాయి. అటువంటి సమయంలో
రోమ్లో ఉన్న ఈ డిఫరెంట్ సన్ వర్షిప్పింగ్ కల్స్ అన్నిటినీ ఏకం చేసే ఉద్దేశంతో సోల్ ఇన్విక్టస్ అనే పండుగను అరేలియన్ ఎస్టాబ్లిష్ చేశాడు. ఈ పండుగను డిసెంబర్ 25వ తేదీనే జరపాలని నిర్ణయించడం వెనుక ఆ రోజు వింటర్ సాలిస్టిస్ అనేది ఒక కారణంగా కనపడుతున్నప్పటికీ అది మాత్రమే ఏకైక కారణం అయ్యుండకపోవచ్చు. ఎందుకంటే అప్పటి వరకు ఉన్న సన్ వర్షిప్పింగ్ కల్స్ ఏవి కూడా డిసెంబర్ 25వ తేదీన ఉత్సవాలు జరిపేవారు కాదు. ఆల్రెడీ వాళ్ళకున్న ఇంపార్టెంట్ డేట్స్లో నుండి ఒక డేట్ని సెలెక్ట్ చేసుకోకుండా కొత్త డేట్ని సెలెక్ట్ చేయడం వెనుక క్రైస్తవుల పట్ల అరేలియన్కి ఉన్న ద్వేషభావం కూడా ఒక కారణం అయ్యుండొచ్చు. అప్పటికే రోమా సామ్రాజ్యంలో క్రైస్తవ్యం రోజురోజుకి క్రమంగా బలపడుతూ వస్తోంది. అరేలియన్కి క్రైస్తవులంటే అస్సలు పడేది కాదు. రోమా సామ్రాజ్యంలో ఉన్న అప్పటి క్రైస్తవులలో యేసుక్రీస్తు డిసెంబర్ 25వ తేదీనే జన్మించారనే అభిప్రాయం బలంగా ఉండేది. వారు ఆ రోజుని ఒక వేడుకలాగా సెలబ్రేట్ చేయనప్పటికీ ఆ రోజు అనేది వాళ్ళకి ఒక ఇంపార్టెంట్ డేట్ అనే చెప్పొచ్చు. దీనిని కౌంటర్ చేయడానికి అరేలియన్ కూడా సోల్ ఇన్విక్టస్ అనే పండుగను డిసెంబర్ 25వ తేదీనే జరపాలని నిశ్చయించి ఉండొచ్చు. దీన్ని బట్టి చూస్తే డిసెంబర్ 25వ తేదీని క్రైస్తవులు అన్యుల నుండి దొంగిలించడం కాదు, కానీ అన్యులే క్రైస్తవుల నుండి దొంగిలించారని చెప్పొచ్చు. అయితే ఈ అరేలియన్ అనే రోమా చక్రవర్తి సోల్ ఇన్విక్టస్ అనే పండుగను ఇన్స్టిట్యూషనలైజ్ చేయడానికంటే ముందే డిసెంబర్ 25వ తేదీ అనేది క్రైస్తవులకి ఇంపార్టెంట్ డేట్ అని చెప్పడానికి ఏమైనా ఆధారం ఉందా అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. అరేలియన్ తర్వాత చాలా సంవత్సరాలకి క్రీస్తు శకం 336వ సంవత్సరం నుండి క్రైస్తవులు డిసెంబర్ 25వ తేదీన యేసుక్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకుని ఒక పండుగలాగా సెలబ్రేట్ చేసుకోవడం మొదలుపెట్టారనేది వాస్తవమే. కానీ దానికంటే చాలా సంవత్సరాల ముందుగా 2-3 శతాబ్దాల కాలంలోనే క్రైస్తవులు యేసుక్రీస్తు యొక్క జన్మదినాన్ని లెక్కించే ప్రయత్నం చేశారు అనడానికి మన దగ్గర ఇటు గ్రీక్ ఈస్టర్న్ చర్చ్ సోర్సెస్ నుండి అలాగే లాటిన్ వెస్ట్రన్ చర్చ్ సోర్సెస్ నుండి కూడా ఆధారాలున్నాయి. ఎర్లీ క్రిస్టియన్స్ యాక్చువల్గా యేసుక్రీస్తుని సిలువ వేసిన రోజును అలాగే ఆయన పునరుత్థానుడైన రోజును లెక్కించే ప్రయత్నం చేశారు. ఆ క్రమంలో యేసుక్రీస్తు జన్మించిన రోజు డిసెంబర్ 25 అనే ఒక కంక్లూజన్కి వచ్చారు. ఇక్కడ ఒక విషయం చాలా జాగ్రత్తగా గమనించండి. అరేలియన్ కంటే ముందు కాలంలో క్రైస్తవులు యేసుక్రీస్తు జన్మదినాన్ని ఒక పండుగలాగా సెలబ్రేట్ చేయలేదు. కానీ యేసుక్రీస్తు పుట్టినరోజు ఎప్పుడు అనే విషయం గురించి వారి మధ్య చాలా చర్చ జరిగింది. డిసెంబర్ 25వ తారీఖునే యేసుక్రీస్తు జన్మించి ఉంటారు అని అధిక శాతం మంది క్రైస్తవులు భావించేవారు. అయితే జనవరి 6వ తారీఖున యేసుక్రీస్తు జన్మించి ఉంటారు అని మరికొంతమంది భావించేవారు. ఈ 2 డేట్స్ ఎలా వచ్చాయి, వీటిని ఎలా క్యాలిక్యులేట్ చేశారనేది మరి కాసేపట్లో మనం చూస్తాం. ఆల్రెడీ ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లు యేసు ప్రభు యొక్క మరణ పునరుత్థానాలు ఎప్పుడు జరిగాయి అనేది తెలుసుకోవడమే ఎర్లీ చర్చ్ యొక్క ముఖ్య ఉద్దేశం. యోహాను సువార్తలో ఉన్న వివరాల ఆధారంగా జూయిష్ లూనార్ క్యాలెండర్ ప్రకారం 1వ నెల 14వ తారీఖున అంటే నిస్సాన్ నెల 14వ తేదీన యేసు ప్రభువును సిలువ వేశారని తెలుస్తుంది. అయితే ఆదిమ సంఘం వారు యూదులతోనూ యూదుల ఆచారాలు వారి పండుగలతోనూ సంబంధం లేకుండా వేరుగా ఉండాలని నిర్ణయించుకున్నారు. ప్రతి సంవత్సరం పస్కా పండుగ ఎప్పుడు చేయాలనే విషయాన్ని యూదా మత గురువులు లెక్కించి చెప్పేవారు. యూదులు పాటించే లూనార్ క్యాలెండర్లో 30 రోజులే ఉంటాయి. 3-4 ఏళ్లకు ఒకసారి 13వ నెలను యాడ్ చేస్తారు. ఇలా ఎడిషనల్ మంత్ని ఎప్పుడు యాడ్ చేయాలనేది సాన్హెడ్రిన్ డిసైడ్ చేస్తుంది. వీటన్నిటితో సంబంధం లేకుండా ఇండిపెండెంట్గా ఉండాలి అనే ఉద్దేశంతో అప్పటి క్రైస్తవులు యూదుల క్యాలెండర్ ప్రకారం కాకుండా తమ సొంత క్యాలెండర్ ప్రకారం డేట్ని ఫిక్స్ చేయాలనుకున్నారు. అయితే ఈ క్రమంలో ఈస్టర్న్ పార్ట్లో ఉన్న గ్రీక్ క్రిస్టియన్స్ ఒక పద్ధతిని అవలంబిస్తే వెస్ట్రన్ పార్ట్లో ఉన్న లాటిన్ క్రిస్టియన్స్ మరొక పద్ధతిని అవలంబించారు. గ్రీక్ క్రిస్టియన్స్ ఏం చేశారంటే జూయిష్ లూనార్ క్యాలెండర్లో ఉన్న నిస్సాన్ నెల 14వ తేదీని తీసుకొని తమ సోలార్ క్యాలెండర్లో ఆ తేదీకి ఈక్వివలెంట్గా ఉన్న తేదీని సెలెక్ట్ చేసుకున్నారు. నిస్సాన్ నెలలో స్ప్రింగ్ ఈక్వినాక్స్ వస్తుంది కాబట్టి గ్రీక్ క్యాలెండర్లో స్ప్రింగ్ ఈక్వినాక్స్ వచ్చే అర్టెమిషన్ అనే నెలను తీసుకున్నారు. కాబట్టి యేసుక్రీస్తుని సిలువ వేసిన రోజు గ్రీక్ సోలార్ క్యాలెండర్ ప్రకారం అర్టెమిషన్ 14th అని గ్రీక్ క్రిస్టియన్స్ ఫిక్స్ అయ్యారు. అయితే సుమారు AD 300 ఆ టైంలో గ్రీక్ క్యాలెండర్ వాడుకలో లేకుండా పోయింది. దాని స్థానంలో ఈస్టర్న్ రోమ్లో కూడా రోమన్ క్యాలెండర్ వాడుకలోకి వచ్చింది. ఈ 2 క్యాలెండర్స్లో ఉన్న తేడాల వలన గ్రీక్ క్యాలెండర్లో 14th అర్టెమిషన్ అని ఉన్న డేట్ కాస్త రోమన్ క్యాలెండర్లో April 6th అయింది. ఇక 2వ శతాబ్ద కాలంలో రోమ్లోనూ మరియు నార్త్ ఆఫ్రికాలోనూ ఉన్న లాటిన్ క్రిస్టియన్స్ ఏం చేశారంటే నిస్సాన్ నెలతో సంబంధం లేకుండా రోమా క్యాలెండర్ ప్రకారం అసలు యేసుక్రీస్తు యాక్చువల్గా ఎప్పుడు మరణించారు అనేదాన్ని వారు ప్రామాణికంగా తీసుకోవాలి అనుకున్నారు. దాని ప్రకారం AD 29th ఇయర్లో మార్చి 25th యేసు ప్రభువును సిలువ వేశారు అని
టెర్టూలియన్ టైంకి లాటిన్ క్రిస్టియన్స్ ఒక కంక్లూజన్కి వచ్చారు. 155 AD నుండి 220 AD మధ్యకాలంలో జీవించిన టెర్టూలియన్ తాను రాసిన అన్ ఆన్సర్ టు ది జూస్ అనే పుస్తకంలో ఈ విధంగా రాశారు, అండ్ ది సఫరింగ్ ఆఫ్ దిస్ ఎక్స్టర్మినేషన్ వాజ్ పర్ఫెక్టెడ్ విత్ ఇన్ ది టైమ్స్ ఆఫ్ ది 70 హెబ్డోమాట్స్ అండర్ టైబీరియస్ సీజర్ ఇన్ ది కాన్సులేట్ ఆఫ్ రుబెలియస్ జెమినస్ అండ్ ఫుఫియస్ జెమినస్ ఇన్ ద మంత్ ఆఫ్ మార్చ్ అట్ ది టైమ్స్ ఆఫ్ ది పాస్ ఓవర్ ఆన్ ది 8th డే బిఫోర్ ది క్యాలెండర్స్ ఆఫ్ ఏప్రిల్ ఆన్ ది 1st డే ఆఫ్ అన్లెవెన్డ్ బ్రెడ్ ఆన్ విచ్ ది స్లూ ది ల్యాంబ్ అట్ ఈవెన్ జస్ట్ యాజ్ హ్యాడ్ బీన్ ఎంజాయిన్డ్ బై మోజెస్ అని టెర్టూలియన్ రాశారు. 8th డే బిఫోర్ ది క్యాలెండర్స్ ఆఫ్ ఏప్రిల్ అంటే మార్చ్ 25th అని అర్థం. సో ఇప్పుడు మనకి జీజస్ క్రూసిఫిక్షన్కి సంబంధించి 2 డేట్స్ ఉన్నాయి, ఈస్టర్న్ చర్చ్ ప్రకారం ఏప్రిల్ 6th, అలాగే వెస్ట్రన్ చర్చ్ ప్రకారం మార్చ్ 25th. ఇక్కడ మీకు ఒక విషయం తెలియజేయాలనుకుంటున్నాను, ఇక్కడ ప్రస్తావించిన డేట్స్ కరెక్ట్ అని నేను చెప్పడం లేదు. కేవలం హిస్టారికల్గా చూసినప్పుడు ఎర్లీ క్రిస్టియన్స్ క్యాలిక్యులేట్ చేసుకుని ఫిక్స్ చేసుకున్న డేట్స్ గురించిన ఇన్ఫర్మేషన్ మాత్రమే నేను మీ ముందుంచుతున్నాను. సరే, మళ్ళీ మన టాపిక్లోకి వెళ్తే ఏప్రిల్ 6th, మార్చ్ 25th ఈ 2 డేట్స్ కూడా ఈస్టర్న్ చర్చ్ మరియు వెస్ట్రన్ చర్చ్ వాళ్ళు జీజస్ క్రూసిఫిక్షన్కి సంబంధించి ఫాలో అవుతున్న డేట్స్. వన్స్ జీజస్ క్రూసిఫిక్షన్ డేట్ని ఫిక్స్ చేసుకున్నాక దీని ఆధారంగా యేసు ప్రభు యొక్క జన్మదినాన్ని క్యాలిక్యులేట్ చేశారు. అయితే ఇది ఒక మూఢనమ్మకం ఆధారంగా క్యాలిక్యులేట్ చేశారు. ఆ మూఢనమ్మకం ఏంటంటే, 1వ శతాబ్ద కాలంలో యూదుల్లో ఒక నమ్మకం ఉండేది, ప్రవక్తలు తమ తల్లి గర్భంలో ఏ తేదీ నాడైతే కన్సీవ్ అవుతారో అదే తారీఖు నాడు వాళ్ళు మరణిస్తారనేది యూదుల్లో ఉన్న ఒక మూఢనమ్మకం. అందువలన 2వ శతాబ్దంలో ఉన్న క్రైస్తవులు ఇదే ఫార్ములాని యేసుక్రీస్తుకి కూడా అప్లై చేసి మార్చి 25th, ఏప్రిల్ 6th అనే తేదీలు కేవలం క్రీస్తు మరణించిన తేదీ మాత్రమే కాదు, యేసు ప్రభువు తన తల్లి గర్భంలో కన్సీవ్ అయిన తేదీ కూడా ఇదే అయ్యుండొచ్చేమో అని వారు భావించడం మొదలుపెట్టారు. గర్భధారణ 9 నెలలు ఉంటుంది కాబట్టి ఏప్రిల్ 6th కి 9 నెలలు కలిపితే జనవరి 6th వస్తుంది, అలాగే మార్చి 25th కి 9 నెలలు కలిపితే డిసెంబర్ 25th వస్తుంది. రోమన్ క్యాథలిక్ చర్చ్ వాళ్ళు ఇప్పటికీ కూడా మార్చి 25న ద ఫీస్ట్ ఆఫ్ అనౌన్సియేషన్ అని ఒక పండగ చేస్తారు. గాబ్రియల్ దూత మరియమ్మకి కనపడి నీవు గర్భము ధరిస్తావు అని చెప్పిన రోజుని, మరియమ్మ గర్భవతి అయిన రోజుని పురస్కరించుకొని వారు ఈ పండగ చేస్తారు. డిసెంబర్ 25వ తేదీన క్రిస్మస్ని పండగలాగా చేయడం మొదట వెస్ట్రన్ పార్ట్ ఆఫ్ ది రోమన్ ఎంపైర్లోనే మొదలైంది. 379 లేదా 380వ సంవత్సరం నాటికి కాన్స్టాంటినోపుల్లో క్రిస్మస్ పండుగ చేసేవారు. 386వ సంవత్సరం నాటికి యాంటియోక్ నగరానికి కూడా ఈ పండుగ విస్తరించింది. క్రమంగా ఈస్టర్న్ పార్ట్స్లో కూడా క్రిస్మస్ చేయడం మొదలుపెట్టారు. 432వ సంవత్సరం నాటికి అలెగ్జాండ్రియాలోను, మరో 100 సంవత్సరాలకి ఎరుషులేంలో కూడా క్రిస్మస్ పండుగను చేయడం మొదలైంది. అయితే ఏన్షియన్ చర్చెస్లో అర్మేనియన్స్ మాత్రం డిసెంబర్ 25th అనే డేట్ని అడాప్ట్ చేసుకోలేదు. వాళ్ళు ఇప్పటికీ కూడా జనవరి 6వ తేదీన క్రిస్మస్ చేస్తారు. కాబట్టి యేసుక్రీస్తు పుట్టినరోజుని డిసెంబర్ 25వ తేదీని జరపడం వెనుక కాన్స్టంటిన్ టైంలో కానీ ఆ తర్వాత కానీ అన్య మతాల యొక్క ఇన్ఫ్లుయెన్స్ లేనేలేదు. నిజానికి చెప్పాలంటే రోమన్ క్రిస్టియన్స్ని కౌంటర్ చేయడానికి ఇదే రోజుని అరేలియన్ సోల్ ఇన్విక్టస్గా ప్రకటించాడు. ఎర్లీ క్రిస్టియన్స్ గుడ్ ఫ్రైడేని మరియు ఈస్టర్ డేట్స్ని క్యాలిక్యులేట్ చేసే క్రమంలో యూదుల్లో ఉన్న ఒక మూఢనమ్మకాన్ని అనుసరించి డిసెంబర్ 25వ తేదీన యేసుక్రీస్తు జన్మించారు అనే కన్క్లూజన్కి వచ్చారు. అయితే దీనికి ఎవిడెన్స్ ఏమైనా ఉందా అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. అరేలియన్ టైం కంటే ముందుగానే యేసుక్రీస్తు డిసెంబర్ 25వ తేదీన లేదా జనవరి 6వ తేదీన జన్మించారు అని ఎర్లీ క్రిస్టియన్స్ నమ్మేవారు అనడానికి డాక్యుమెంట్ ఎవిడెన్స్ ఏమైనా ఉందా అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం. క్రీస్తు శకం 170వ సంవత్సరం నుండి 240వ సంవత్సరం మధ్యకాలంలో హిప్పోలైటస్ ఆఫ్ రోమ్ అని ఒక గొప్ప క్రిస్టియన్ థియోలాజియన్ ఉండేవాడు. 2-3 శతాబ్దాల కాలానికి సంబంధించిన క్రిస్టియన్ థియోలాజియన్స్లో ఇతను చాలా ముఖ్యమైనవాడు. ఇతను అరేలియన్ కంటే ముందు జీవించినవాడు. దానియేలు గ్రంథానికి వ్యాఖ్యానం రాస్తూ బుక్ నంబర్ 4 చాప్టర్ 23లో, ఫర్ ద ఫస్ట్ అడ్వెంట్ ఆఫ్ అవర్ లార్డ్ ఇన్ ద ఫ్లెష్ వెన్ హీ వాజ్ బోర్న్ ఇన్ బెత్లహేమ్ 8 డేస్ బిఫోర్ ది క్యాలెండర్స్ ఆఫ్ జాన్యువరి ద 4th డే ఆఫ్ ద వీక్ వైల్ అగస్టస్ వాజ్ ఇన్ హిస్ 42nd ఇయర్ అని హిప్పోలైటస్ రాశాడు. 8 డేస్ బిఫోర్ ది క్యాలెండర్స్ ఆఫ్ జాన్యువరి అంటే డిసెంబర్ 25వ తేదీన యేసుక్రీస్తు మొదటిసారి శరీరధారి అయి వచ్చాడు అని హిప్పోలైటస్ తన కామెంటరీలో రాశాడు. దీన్ని బట్టి అరేలియన్ అనే చక్రవర్తి సోలిన్విక్టస్ అనే పండుగను ఇన్స్టిట్యూషనలైజ్ చేయడానికంటే చాలా సంవత్సరాల ముందుగానే యేసుక్రీస్తు డిసెంబర్ 25వ తేదీన జన్మించారు అనే అభిప్రాయం క్రైస్తవుల్లో ఉంది అనే విషయం స్పష్టంగా తెలుస్తుంది. అలాగే ఈస్టర్న్ చర్చ్ వాళ్ళు యూజ్ చేసిన జనవరి 6వ తేదీకి సంబంధించి కూడా మన దగ్గర ఆధారం ఉంది. హిప్పోలైటస్ కంటే కొద్దిగా ముందు జీవించిన క్లెమెంట్ ఆఫ్ అలెగ్జాండ్రియా తాను రాసిన పుస్తకాలలో
యేసుక్రీస్తు జన్మదినానికి సంబంధించి అప్పటి క్రైస్తవులలో ఉన్న డిఫరెంట్ ఒపీనియన్స్ గురించి రాశాడు. క్లెమెంట్ ఆఫ్ అలెగ్జాండ్రియా రాసిన స్ట్రొమాటా బుక్ నెంబర్ 1 చాప్టర్ 21లో ఇలా ఉంటుంది. కొంతమంది ప్రభువు పుట్టిన సంవత్సరం మాత్రమే కాక ఆయన పుట్టిన తేదీని కూడా నిర్ణయించారు. వారేమంటారంటే, అగస్టస్ సీజర్ యొక్క 28వ సంవత్సరంలో పాషోను నెల 25వ రోజున యేసుక్రీస్తు పుట్టాడని అంటారు. బాసిలిదస్ని ఫాలో అయ్యేవాళ్ళు యేసుక్రీస్తు బాప్తిస్మం తీసుకున్న రోజున పండగ చేస్తారు. ఆ ముందు రోజు రాత్రి లేఖనాలను ధ్యానిస్తూ గడుపుతారు. టైబీరియస్ సీజర్ యొక్క 15వ సంవత్సరం తోబీ నెల 15వ రోజున యేసుప్రభు బాప్తిస్మం తీసుకున్నారని కొంతమంది చెప్తున్నారు. కాదు, అదే నెల 11వ రోజున అని మరికొంతమంది అంటున్నారు. మరికొంతమంది ఏమో ఫార్ముతి నెల 24వ రోజున కానీ లేదా 25వ రోజున కానీ యేసుక్రీస్తు జన్మించారని చెబుతారు అని క్లెమెంట్ ఆఫ్ అలెగ్జాండ్రియా రాశాడు. దీన్ని బట్టి చూస్తే 2వ శతాబ్ద కాలంలో యేసుక్రీస్తు పుట్టిన తేదీ గురించి చాలా చర్చలు జరిగేవని, వాళ్ళ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ యూజ్ చేసి యేసుక్రీస్తు పలానా తేదీన పుట్టి ఉండవచ్చు అనే ప్రతిపాదనలు చేస్తున్నారని, వారి మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నాయని తెలుస్తుంది. ఇక్కడ క్లెమెంట్ ఆఫ్ అలెగ్జాండ్రియా 5 తేదీలను ప్రస్తావించాడు. పాషోను నెల 25వ రోజు, తోబీ నెల 15వ రోజు, తోబీ నెల 11వ రోజు, ఫార్ముతి నెల 24వ రోజు, అలాగే ఫార్ముతి నెల 25వ రోజు అని 5 డిఫరెంట్ డేట్స్ని మెన్షన్ చేశాడు. ఇవి అన్నీ కూడా ఈజిప్షియన్ క్యాలెండర్కి సంబంధించిన నెలల పేర్లు. వీటిని జూలియన్ క్యాలెండర్లోకి మారిస్తే పాషోను నెల 25వ రోజు అంటే జూలియన్ క్యాలెండర్లో మే 20, తోబీ నెల 15వ రోజు అంటే జూలియన్ క్యాలెండర్లో జనవరి 10, తోబీ నెల 11వ రోజు అంటే జూలియన్ క్యాలెండర్లో జనవరి 6, ఫార్ముతి నెల 24వ రోజు అంటే జూలియన్ క్యాలెండర్లో ఏప్రిల్ 19, అలాగే ఫార్ముతి నెల 25వ రోజు అంటే జూలియన్ క్యాలెండర్లో ఏప్రిల్ 20. ఈ తేదీలలో యేసుక్రీస్తు జన్మించారు అనేది వాళ్ళు ఎలా లెక్కించారో మనకు తెలియదు, కానీ వీటిల్లో జనవరి 6 అనే తేదీ మనకు చాలా ఇంపార్టెంట్ డేట్. బాసిలిదస్ని ఫాలో అయ్యే వాళ్ళు జనవరి 6 లేదా జనవరి 10వ తేదీన యేసుక్రీస్తు బాప్తిస్మాన్ని పురస్కరించుకుని పండగ చేస్తారు అని క్లెమెంట్ ఆఫ్ అలెగ్జాండ్రియా రాశాడు. ఈ బాసిలిదస్ అనే వ్యక్తి ఫస్ట్ హాఫ్ ఆఫ్ ది 2nd సెంచరీలో అలెగ్జాండ్రియాలో నివసించిన క్రిస్టియన్ నాస్టిక్ రిలీజియస్ టీచర్. ఇతను ఒక హెరిటిక్ అని అంటారు, కానీ అది వేరే విషయం. ప్రస్తుతం మన సబ్జెక్ట్కి దానితో సంబంధం లేదు. అయితే ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి. యేసుక్రీస్తు తన 30వ ఏటా బాప్తిస్మం తీసుకున్నాడని లూకాసు వార్తలో ఉంటుంది. దీన్ని కొంతమంది ఎలా ఇంటర్ప్రిట్ చేశారంటే, యేసుక్రీస్తు ఎగ్జాక్ట్గా 30 ఏళ్ల వయసు ఉన్నప్పుడు, అంటే ఆయన పుట్టినరోజు నాడే బాప్తిస్మం కూడా తీసుకున్నాడు అని ఈస్టర్న్ చర్చ్ వాళ్ళు ఒక కంక్లూజన్కి వచ్చారు. దీని గురించి మరింత డీటెయిల్డ్గా తెలుసుకోవాలనుకుంటే ది క్యాథలిక్ ఎన్సైక్లోపీడియా వాల్యూమ్ 5లో పేజ్ నెంబర్ 504, 505 అండ్ 506లో ఎపిఫనీ గురించి చాలా డీటెయిల్డ్గా ఉంటుంది. ఆ పుస్తకం ఆన్లైన్లో అవైలబుల్గా ఉంది, ఒకసారి చదవండి. బేసిక్ పాయింట్ ఏంటంటే, 2వ శతాబ్ద కాలంలో యేసుక్రీస్తు జన్మదినం గురించి ప్రచారంలో ఉన్న డిఫరెంట్ డేట్స్లో కాలక్రమంలో చివరికి జనవరి 6వ తేదీ దగ్గర ఈస్టర్న్ చర్చ్ వాళ్ళు సెటిల్ అయినట్లున్నారు. ఆ రోజున యేసుక్రీస్తు పుట్టినరోజుని మరియు ఆయన బాప్తిస్మం తీసుకున్న రోజుని పురస్కరించుకుని పండగ చేయడం మొదలుపెట్టారు. ఇప్పటికీ కూడా జనవరి 6న ద ఫీస్ట్ ఆఫ్ ఎపిఫనీ అని ఒక పండగ చేస్తారు. డిసెంబర్ 25వ తేదీన క్రిస్మస్ని సెలబ్రేట్ చేయడం అనేది వెస్ట్ నుండి ఈస్టర్న్ చర్చ్కి ఎలాగైతే విస్తరించిందో, అలాగే జనవరి 6వ తేదీన ద ఫీస్ట్ ఆఫ్ ఎపిఫనీ అనే పండుగను చేయడం ఈస్ట్ నుండి వెస్ట్కి విస్తరించింది. అయితే తూర్పు దిక్కు నుండి వచ్చిన జ్ఞానులు యేసు ప్రభువుని దర్శించుకున్న రోజు అని వెస్ట్రన్ చర్చ్ వాళ్ళు ఆ రోజుని సెలబ్రేట్ చేస్తారు. కానీ ఈస్టర్న్ చర్చ్ వాళ్ళు మాత్రం ఆ రోజు యేసుక్రీస్తు బాప్తిస్మం తీసుకున్న రోజు అని సెలబ్రేట్ చేస్తారు. ఒకప్పుడు ఈస్టర్న్ చర్చ్ వాళ్ళు ఇదే రోజున యేసుక్రీస్తు పుట్టినరోజుని సెలబ్రేట్ చేసినప్పటికీ, ప్రస్తుతం కేవలం అర్మేనియన్ చర్చ్ వాళ్ళు మాత్రమే ఆ ట్రెడిషన్ని కొనసాగిస్తున్నారు. కాబట్టి 4వ శతాబ్దంలో పేగన్ ఫెస్టివల్స్ని క్రిస్టియనైజ్ చేసే క్రమంలో డిసెంబర్ 25న క్రిస్మస్ని సెలబ్రేట్ చేయడం మొదలుపెట్టారు అనే వాదనలో వాస్తవం లేదు. క్రిస్మస్ని సెలబ్రేట్ చేయడం అనేది 4వ శతాబ్దంలోనే మొదలైనప్పటికీ, డిసెంబర్ 25 లేదా జనవరి 6 అనే తేదీలను ఎప్పుడో 2వ శతాబ్దంలోనే క్యాలిక్యులేట్ చేసుకున్నారు. యేసుక్రీస్తు డిసెంబర్ 25వ తేదీన జన్మించి ఉంటారు అని అప్పటికే అధిక శాతం మంది క్రైస్తవుల్లో ఒక నమ్మకం ఉంది కాబట్టి ఆ రోజునే క్రిస్మస్గా డిక్లేర్ చేశారు. ఈ సబ్జెక్ట్కి సంబంధించి మరింత డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే థామస్ జే టాలీ అనే మంచి అకాడమికల్ స్కాలర్ రాసిన ది ఆరిజిన్స్ ఆఫ్ ది లిటర్జికల్ ఇయర్ అనే పుస్తకం ఒకసారి చదవండి. ఇది హైలీ అకాడమికల్ బుక్. ఇప్పటి వరకు మనం కేవలం డేట్ని ఎలా క్యాలిక్యులేట్ చేశారని మాత్రమే చెప్పుకున్నాం. మొదటి 3 శతాబ్దాల్లోని క్రైస్తవులు యేసు పుట్టిన తేదీని క్యాలిక్యులేట్ చేసే ప్రయత్నం చేశారు, కానీ క్రిస్మస్ని సెలబ్రేట్ చేయలేదు. అప్పటి క్రైస్తవులు తమ పుట్టినరోజుల్ని సెలబ్రేట్ చేసుకోలేదు, క్రీస్తు పుట్టినరోజును కూడా సెలబ్రేట్ చేయలేదు. కానీ 4వ శతాబ్దంలో చాలా మార్పులు వచ్చాయి. రోమ చక్రవర్తి కాన్స్టంటీన్ క్రైస్తవుడిగా మారడంతో
రోమా ప్రజలు చాలా వరకు క్రైస్తవ్యం స్వీకరించారు. అప్పటికే రోమా సైనికుల ద్వారా మిత్రాయిజం అనే మతం రోమ్లో బాగా పాపులర్ అయింది. ఈ మతంతో పాటే పుట్టినరోజులు జరుపుకునే సంప్రదాయం ఐరోపా ప్రజల సంస్కృతిలో ఒక భాగమైంది. కొత్తగా క్రైస్తవ్యం స్వీకరించే వాళ్ళకి పుట్టినరోజులు జరుపుకోవడం అనేది మామూలు విషయంగానే తోచింది. వాళ్ళు యథావిధిగా తమ పుట్టినరోజుల్ని ఘనంగా జరుపుకోవడం కొనసాగించారు. దీనితో మొదటి 3 శతాబ్దాల్లో లేనిది 4వ శతాబ్దం నుండి పుట్టినరోజు వేడుకలు క్రైస్తవ్యంలో భాగమైపోయాయి. వాళ్ళు తమ పుట్టినరోజు వేడుకల్ని ఘనంగా చేసుకుంటుంటే మరి దేవుడికి కూడా అంతకంటే ఘనంగా చేయాలి కదా. దానితో 4వ శతాబ్దంలో క్రిస్మస్ అనేది అఫీషియల్గా క్రిస్టియన్ ఫెస్టివల్ క్యాలెండర్లో భాగమైంది. అంతకుముందున్న ఇరేనియస్, టెట్టులియన్ లాంటి వాళ్ళు తమ పండుగల లిస్టులో క్రిస్మస్ గురించి ప్రస్తావించలేదని, అసలు లేఖనాలలో కేవలం పాపులు మాత్రమే పుట్టినరోజులు సెలబ్రేట్ చేసుకునేవారు అని ఓరిగెన్ చెప్పాడని, దేవుళ్ళకి పుట్టినరోజులు చేయాలి అనే ఆలోచనని ఎర్నోబియస్ హేళన చేసేవాడని క్యాథలిక్ ఎన్సైక్లోపీడియా వాల్యూమ్ నంబర్ 3లో ఉంటుంది. క్రిస్మస్ని సెలబ్రేట్ చేయడం మొదలుపెట్టాక అప్పటి చర్చ్ ఫాదర్స్ ఏం చేశారంటే, అప్పటికే వారి సంస్కృతిలో భాగంగా ఉన్న కొన్ని ఆచారాలను, కొన్ని చిహ్నాలను తీసుకుని వాటి ద్వారా కూడా సువార్తను ప్రకటించారు. అప్పటి చర్చ్ ఫాదర్స్ ఒక మంచి ఉద్దేశంతోనే అలా చేశారు. ఆయా చిహ్నాలు వేటినైతే సింబలైజ్ చేస్తాయో వాటిని క్రీస్తుకి ఒక ఎనాలజీ లాగా లేదా పాలమిక్స్లో భాగంగా వాళ్ళు అలా చేశారనేది నా అభిప్రాయం. అందుకని వాళ్ళు చేసింది తప్పు అని నేనైతే అనుకోను. అయితే క్రిస్మస్తో ముడిపడి ఉన్న కొన్ని అన్యుల ఆచారాల యొక్క మూలాలను ఇప్పుడు మనం క్లుప్తంగా చూద్దాం. క్రిస్మస్లో ప్రవేశపెట్టిన మొదటి అన్యాచారం ఏంటంటే పుట్టినరోజు వేడుకలు చేయడం. ఇది అన్యాచారమే. దీని గురించి మనం ఆల్రెడీ డీటెయిల్గా చెప్పుకున్నాం. ఇక మిగతా వాటి మూలాల గురించి అర్థం చేసుకోవాలంటే మనం నిమ్రోదు కాలానికి వెళ్ళాలి. నోవహు కాలంలో జలప్రళయం వచ్చిన తర్వాత మానవ జాతి అంతా బబులోను కేంద్రంగా నివసించేవారు. ఆ కాలంలోనే అపవాది ప్రజలలో కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడానికి ఒక నకిలీ మెస్సేయను సృష్టించాడు. ఈ ప్రాచీన బబులోను విగ్రహారాధనకు సంబంధించి ప్రతిదానికి మూలమనే చెప్పచ్చు. ఆ ప్రజల మధ్య నిమ్రోదు ఒక బలవంతుడిగా, ఒక రాజుగా ఎదిగాడు. అప్పటి ప్రజలు నిమ్రోదుని ఒక దేవుడిగా ఆరాధించడం మొదలుపెట్టారు. నిమ్రోదు భార్య పేరు సెమిరామిస్. నిమ్రోదు చనిపోయాక కూడా అతన్ని ప్రజలు ఆరాధించేలాగా మరియు రాజ్యం చేజారిపోకుండా ఉంచుకోవడం కోసం అతని భార్య సెమిరామిస్ ఏం చేసిందంటే, తాను ఒక అద్భుతమైన రీతిలో సూర్యుని కిరణాల ద్వారా గర్భము ధరింపబడి తన కుమారునికి జన్మనిచ్చానని, స్వయంగా నిమ్రోదే మళ్ళీ తన కుమారునిగా జన్మించాడని ప్రజలను నమ్మించింది. తన కుమారుడికి తామూజ్ అనే పేరు పెట్టింది. తామూజ్ అనే పదానికి అర్థం బ్రాంచ్. మనకు తెలుసు లేఖనాలలో మెస్సయ్యని బ్రాంచ్ అని అంటారు. ఈ తామూజ్ అనేవాడు నకిలీ మెస్సయ్య. ఆ విధంగా సెమిరామిస్ ది మదర్ ఆఫ్ గాడ్ అనే పేరుతోనూ, అలాగే ద క్వీన్ ఆఫ్ హెవెన్ అనే పేరుతోనూ పూజలు అందుకునేది. ఐగుప్తులో ఈమెను ఐసిస్ అనే పేరుతో పిలుస్తారు. తామూజ్ కూడా ఒక దేవుడయ్యాడు. తామూజ్ని దేవుని అవతారంగా భావించేవారు. కొన్ని కల్చర్స్లో ఈ తామూజ్ని బాల్ అని కూడా పిలుస్తారు. తెలుగులో మనం బయలుదేవుడు అంటాం. కనానీయులు ఇతడిని ఒక సంతానోత్పత్తి దేవునిగా భావించేవారు. తామూజ్ అంటే బ్రాంచ్ అని ఇంతకుముందే చెప్పుకున్నాం. తామూజ్కి గుర్తుగా చెట్లని అలంకరించేవారు. ప్రాచీన కాలానికి చెందిన నాణాలలో కొన్నిటి మీద నరికివేయబడిన ఒక చెట్టు మొదలు, దాని పక్కనే చిగురుస్తూ ఉన్న మరొక చిన్న చెట్టును సూచించే చిత్రాలను మనం చూడొచ్చు. ఇక్కడ నరికివేయబడిన చెట్టు మొదలు అనేది నిమ్రోదును సూచిస్తుంది. దాని పక్కనే చిగురుస్తూ ఉన్న చెట్టు తామూజ్ని సూచిస్తుంది. ఫర్టిలిటీ కల్ట్స్లో జననాంగాలను పవిత్రంగా భావించి వాటిని పూజించడం అనేది మామూలు విషయమే. నిమ్రోదు లేదా తామూజ్ యొక్క టెస్టికల్స్ని సింబలైజ్ చేస్తూ చెట్లకు చిన్న చిన్న గోల్డెన్ ఆర్ సిల్వర్ బాల్స్ని వేలాడదీసేవారు. చెట్లను అలంకరించడం అనేది మనకి ప్రాచీన కాలంలో చాలా సంస్కృతుల్లో కనిపిస్తుంది. ఈజిప్షియన్స్ పామ్ ట్రీస్ని వాడేవారు, రోమన్స్ పైన్ ట్రీస్ని వాడేవారు. ఇటువంటి ఒక ఆచారాన్ని గురించిన ప్రస్తావన ఇర్మియా గ్రంథంలో కూడా ఉంది. జనముల ఆచారములు వ్యర్థములు, అడవిలో ఒకడు చెట్టును నరుకుతాడు, అది పనివాడి గొడ్డలితో చేసిన పని, వెండి బంగారముల చేత పనివారు దానిని అలంకరిస్తారు, అది కదలక ఉండునట్లు మేకులు పెట్టి సుత్తులతో బిగగొట్టి దానిని నిలుపుతారు, అవి తాటి చెట్టు వలె తిన్నగా ఉన్నవి, అవి పలుకువు నడవనేరవు, కనుక వాటిని మోయవలసి వచ్చును అని ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 3-5 వచనాలలో ఉంటుంది. ఇక్కడ చాలా స్పష్టంగా ప్రాచీన కాలంలో ఇలా చెట్లను అలంకరించే ఒకనొక మతపరమైన ఆచారాన్ని దేవుడైన యెహోవా ఖండిస్తున్నాడు. బ్యాబిలోనియన్ రిలీజియన్లో పుట్టిన ఎన్నో ఆచారాలు, విగ్రహాలు మొదలైనవి తరువాతి కాలంలో ఇతర కల్చర్స్లోకి, ఇంక్లూడింగ్ ఇండియన్ కల్చర్లోకి ఎలా ట్రాన్స్ఫర్ అయ్యాయి అనే విషయం గురించి డీటెయిల్డ్గా తెలుసుకోవాలనుకుంటే నినెవా, బ్యాబిలోన్, ఈజిప్ట్, పాంపే మొదలైన చోట్ల లభించిన వస్తువుల ఆధారంతో అలెగ్జాండర్ హిస్లోప్ గారు రాసిన ది 2 బ్యాబిలోన్స్ అనే పుస్తకాన్ని చదవండి. ఇక చివరిగా అసలు యేసు ప్రభు ఎప్పుడు జన్మించారనే విషయాన్ని పరిశీలిద్దాం. ఈ విషయంలోకి వెళ్లే ముందు మీకు ఒక చిన్న హింట్ ఇస్తాను.
యేసుక్రీస్తుని సిలువ వేసిన రోజు పస్కా పండుగ, ఇంగ్లీష్లో పాస్ఓవర్ అంటారు. యేసుక్రీస్తు పునరుత్థానమైన రోజు యాక్చువల్గా జూయిష్ క్యాలెండర్లో ద ఫీస్ట్ ఆఫ్ ఫస్ట్ ఫ్రూట్స్. శిష్యుల మీదకి పరిశుద్ధాత్మ దిగి వచ్చిన రోజు జూయిష్ క్యాలెండర్లో షవ్వోత్, దీనినే ఫీస్ట్ ఆఫ్ వీక్స్ అని లేదా పెంతుకొస్తు పండుగ అని కూడా అంటారు. దేవుడు ఏర్పరిచిన ప్రాముఖ్యమైన పండుగ రోజులలో ప్రాముఖ్యమైన సంఘటనలు జరగడం అనేది ఒక సూచనలాగా మనం భావించవచ్చు. మరి యేసుక్రీస్తు పుట్టినరోజు కూడా బైబిల్ క్యాలెండర్ ప్రకారం అత్యంత ప్రాముఖ్యమైన ఒక పండుగ రోజు అయి ఉండొచ్చు కదా. ఒక్క బిబిలికల్ ఫీస్ట్ కూడా లేని డిసెంబర్ నెలలో యేసుక్రీస్తు జన్మించాడని ఎందుకు అనుకోవాలి? డిసెంబర్ 25నే యేసుక్రీస్తు జన్మించారు అనే వాదనను సపోర్ట్ చేసుకోవడానికి ఈ మధ్య మన దగ్గర కొంతమంది ఏం చెప్తున్నారంటే, 6వ శతాబ్ద కాలంలో జీవించిన డయోనీషియస్ ఎక్సీజియస్, ఇతనినే డయోనీషియస్ ది హంబుల్ అని లేదా డెన్నిస్ ద లిటిల్ అని కూడా పిలుస్తారు. ఇప్పుడు మనం అందరం ఉపయోగిస్తున్న ADBC అనే పద్ధతిని కనిపెట్టింది ఇతనే. ఈయన రోమా సామ్రాజ్యంలో ఉన్న మ్యూజియంస్ని సందర్శించి యెరూషలేము దేవాలయానికి సంబంధించిన డాక్యుమెంట్స్ని పరిశీలించి యేసు ప్రభువుకి సున్నతి చేసిన తేదీని కనుగొన్నాడని, దాని ఆధారంగా యేసుక్రీస్తు పుట్టినది డిసెంబర్ 25 అని లోకానికి తెలియజేశాడని మనవాళ్ళు కొంతమంది తెలుసో తెలియకో ప్రచారం చేస్తున్నారు. కానీ ఇందులో నిజం ఎంత మాత్రమూ లేదు. టైబీరియస్ సీజర్ యొక్క పరిపాలనా కాలాన్ని మరియు అగస్టస్ సీజర్ యొక్క పరిపాలనా కాలాన్ని ఆధారంగా చేసుకుని యేసుక్రీస్తు పలానా సంవత్సరంలో జన్మించి ఉండొచ్చు అని ఊహించి ఈయన ADBC అనే సిస్టమ్ని ఇన్వెంట్ చేశాడు. అంతేకాని యేసుక్రీస్తు పుట్టిన తేదీ గురించి ఈయన ఏమీ చెప్పలేదు. డిసెంబర్ 25ని డిఫెండ్ చేసేవారు చెప్పే మరొక థియరీ ఏంటంటే, బాప్తిస్మమిచ్చి యోహాను జన్మించిన తేదీని ఆధారం చేసుకుని లెక్కిస్తే యేసుక్రీస్తు డిసెంబర్ 25వ తేదీనే జన్మించారనేది వారి ఆర్గ్యుమెంట్. లూకాసు వార్త 1:31-36 ప్రకారం గాబ్రియేలు దూత మరియమ్మకు కనపడి, నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టదు అని చెప్పిన సమయంలో బాప్తిస్మమిచ్చి యోహానికి తల్లి అయిన ఎలిజబెత్కి అప్పటికి 6వ నెల, అక్కడి నుండి 9 నెలలు యాడ్ చేస్తే యేసుక్రీస్తు పుట్టిన తేదీ వస్తుంది. అంటే ఎలిజబెత్ గర్భవతి అయిన దగ్గర నుండి సుమారు 15 నెలలకి యేసుక్రీస్తు జన్మించారు. బాప్తిస్మమిచ్చి యోహానికి తండ్రి అయిన జకర్యా యెరూషలేము దేవాలయంలో యాజక విధులలో ఉన్నప్పుడు అతనికి దేవుని దూత కనపడి నీకు కుమారుడు జన్మిస్తాడని చెప్పాడు. ఆ తరువాత మేబీ వితిన్ 1 or 2 weeks ఎలిజబెత్ గర్భవతి అయ్యుంటుంది అనేది ఒక రీజనబుల్ అజంప్షన్. లూకాసు వార్త 1:10 ధూప సమయమందు ప్రజల సమూహమంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా అని ఉంటుంది. సో డిసెంబర్ 25ని డిఫెండ్ చేసేవారు ఈ వచనాన్ని తీసుకొని అక్కడ ఇజ్రాయేలు ప్రజలంతా ఉన్నారని, కాబట్టి ఆ రోజు పర్ణశాలల పండుగ అనేది వారి ఆర్గ్యుమెంట్. మన క్యాలెండర్ ప్రకారం చూస్తే ఈ పండుగ సాధారణంగా సెప్టెంబర్ 1 వస్తుంది. సో దీనికి 15 నెలలు కలిపితే యేసుక్రీస్తు డిసెంబర్ 1 పుట్టారని చెప్పొచ్చు. కానీ ఇది లోపభూయిష్టమైన ఆర్గ్యుమెంట్. ఎందుకంటే లూకాసు వార్త 1:10 తీసుకొని అక్కడ ఇజ్రాయేలు ప్రజలంతా ఉన్నారని మనం చెప్పలేం. ఒకవేళ ఆ ఇంటర్ప్రిటేషన్ కరెక్టే అనుకున్నా కూడా ఆ రోజు పర్ణశాలల పండుగ అని ఖచ్చితంగా చెప్పలేం. ఎందుకంటే ఇజ్రాయేలీయులలోని పురుషులందరూ 3 సార్లు యెరూషలేము దేవాలయానికి రావాలి. పేసాక్ అంటే పస్కా పండుగ, షవ్వోత్ అంటే పెంతుకోస్తు పండుగ, సుక్కోత్ అంటే పర్ణశాలల పండుగ, ఈ 3 పండుగలకి కూడా ఇజ్రాయేలీయులలోని పురుషులందరూ యెరూషలేము దేవాలయానికి రావాలి. దీన్ని బట్టి చూస్తే యేసుక్రీస్తు జూన్ లేదా ఆగస్ట్ లేదా డిసెంబర్ 1 జన్మించే అవకాశం ఉంది. కానీ అసలు ఈ అప్రోచ్ అనేది పూర్తిగా తప్పు. ఎందుకంటే ధూప సమయమందు ప్రజల సమూహమంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా అని ఉన్న వచనాన్ని వీళ్ళు పూర్తిగా తప్పుగా అర్థం చేసుకున్నారు. ఆ విషయం మనకు ఎలా తెలుస్తుందంటే, జకర్యా తన తరగతి క్రమము చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మము జరిగించుచుండగా అని 8వ వచనంలో చాలా స్పష్టంగా ఉంది. కాబట్టి అది జకర్యా తన తరగతి క్రమం చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మం జరిగిస్తున్న సమయమే కానీ మనం పైన చెప్పుకున్న 3 పండుగలప్పుడు కాదు అనేది చాలా క్లియర్గా తెలుస్తుంది. జకర్యా అవియా తరగతికి చెందినవాడు అని 5వ వచనంలో ఉంది. 1 దిన వృత్తాంతంలో 24వ అధ్యాయం ప్రకారం దావీదు మహారాజు యాజకులందరినీ 24 తరగతులుగా విభజించాడు. వారిలో 8వ తరగతికి చెందినవారే ఈ అవియా తరగతి వారు. ప్రతి సంవత్సరం 1వ శబ్బాతు మొదలుకొని యాజకులంతా తమ తమ తరగతి క్రమం చొప్పున 1 వారం రోజుల పాటు దేవాలయంలో విధులు నిర్వహిస్తారు. అంటే 1వ వారం 1వ తరగతి వారు, 2వ వారం 2వ తరగతి వారు, ఇలా ఒక ఆర్డర్లో యాజకులు తమ విధులు నిర్వహిస్తారు. మొత్తం 24 తరగతులు కంప్లీట్ అయ్యాక మళ్ళీ 1వ తరగతి నుండి స్టార్ట్ చేస్తారు. ఈ విధంగా సంవత్సరంలో 48 వారాలు గడిచిపోతాయి. పేసాక్, షవోత్, సుక్కోత్ ఈ పండుగల సమయంలో మాత్రం మొత్తం యాజకులందరూ దేవాలయంలో విధులు నిర్వహిస్తారు. సో 48+3 మొత్తం 51 వీక్స్ కవర్ అవుతాయి.
హీబ్రూ క్యాలెండర్ ఇయర్లో సాధారణంగా 51 వారాలే ఉంటాయి, కాబట్టి ఈ సిస్టమ్ పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది. సో దీన్ని బట్టి క్యాలిక్యులేట్ చేస్తే జూన్ 2nd వీక్లో కానీ లేదా డిసెంబర్ 1st వీక్లో కానీ ఎలిజబెత్ గర్భవతి అయి ఉండాలి, అంటే యేసుక్రీస్తు 7 సెప్టెంబర్లో కానీ లేదా 3 మార్చిలో కానీ జన్మించి ఉండాలి. ఈ 2 ఆప్షన్స్లో మొదటి ఆప్షన్, అంటే 7 సెప్టెంబర్ నెలలోనే యేసుక్రీస్తు జన్మించారు, అది ఎలాగో కాసేపట్లో మీరే చూస్తారు. సరే, ఇక మెయిన్ టాపిక్లోకి వెళితే, ఒక వ్యక్తి రక్షింపబడాలంటే యేసుక్రీస్తుని తప్పకుండా విశ్వసించాలని పౌలు రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనాలలో చాలా స్పష్టంగా చెప్తాడు. మరి యేసుక్రీస్తుని విశ్వసించాలంటే ముందుగా యేసుక్రీస్తు గురించి వినాలి, వినుట వలన విశ్వాసం కలుగును అని 17వ వచనంలో చెప్తాడు. అప్పుడు ఆబ్వియస్గా వచ్చే ప్రశ్న ఏంటంటే, యేసుక్రీస్తు గురించి అందరూ వినలేదు కదా అని. అయితే ఇక్కడ పౌలు ఎవరు ఊహించని ఒక అద్భుతమైన సమాధానం ఇస్తాడు. 18వ వచనంలో ఏమంటాడంటే, వారు వినలేదా, విన్నారు కదా అంటాడు. సహజంగానే ఇది చదివిన వారికి ప్రజలందరూ ఎప్పుడు విన్నారు, ఎలా విన్నారు అనే ఆశ్చర్యం కలుగుతుంది. దానికి పౌలు ఇచ్చిన వాక్యాధారం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ప్రజలందరూ యేసుక్రీస్తు గురించి విన్నారు అనడానికి ఆధారంగా 19వ కీర్తన 4వ వచనాన్ని పౌలు కోట్ చేస్తాడు. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి, రోమియోలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 18వ వచనంలో పౌలు కోట్ చేసిన వాక్యాన్ని 19వ కీర్తన 4వ వచనంతో కంపేర్ చేస్తే కొద్దిగా తేడా ఉంటుంది. దానికి కారణం ఏంటంటే, ప్రస్తుతం మనం వాడుతున్న పాత నిబంధన క్రీస్తు శకం 10వ శతాబ్దానికి చెందిన మాసరెటిక్ టెక్స్ట్ నుండి తర్జుమా చేశారు. కానీ పౌలు జీవించిన 1వ శతాబ్ద కాలంలో ఉన్న లేఖనాలతో పోలిస్తే ఈ మాసరెటిక్ టెక్స్ట్లో 10-5% వేరియేషన్ ఉంటుంది. అంటే సెంటెన్స్ ఫార్మేషన్లో చిన్న చిన్న మార్పులు ఉండటమో, లేక వర్డ్స్ యొక్క స్పెల్లింగ్లో చిన్న చిన్న చేంజెస్ ఉండటమో, లేదా కొన్నిసార్లు స్క్రైబ్స్ యొక్క పొరపాటు వలన కొన్ని తప్పులు దొరలటమో, ఇలా వివిధ కారణాల వలన కొంత వేరియేషన్ అనేది ఉంటుంది. కాబట్టి పౌలు కోట్ చేస్తున్న వాక్యాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవడానికి మనం క్రీస్తు శకం 10వ శతాబ్దానికి చెందిన మాసరెటిక్ టెక్స్ట్కి బదులు క్రీస్తు పూర్వం 3వ శతాబ్దానికి చెందిన సెప్టుయజెంట్ని పరిశీలిద్దాం. ఇక్కడ పౌలు చెప్పేదాని ప్రకారం యేసుక్రీస్తు గురించి ప్రతి ఒక్కరూ విన్నారు లేదా కనీసం విని ఉండాల్సింది. ఎందుకంటే వారి స్వరము భూలోకమందంతటికి, వారి మాటలు భూదిగంతముల వరకును బయలువెళ్ళను అని పౌలు అంటాడు. ఎవరి స్వరం గురించి పౌలు చెప్తున్నాడు? పౌలు చెప్తున్నది ఆకాశముల స్వరం గురించి. ఆ విషయం మనకు 19వ కీర్తన 1:4 వచనాలను చదివితే స్పష్టంగా అర్థమవుతుంది. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది, పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది, వాటి స్వరము వినపడని భాష లేదు, మాటలు లేవు, వారి స్వరము భూలోకమంతటికిని, వారి మాటలు భూదిగంతముల వరకును బయలువెళ్ళను. ఆకాశములు సమాచారాన్ని తెలియజేస్తాయనే ఒక ఆలోచనను ప్రతిబింబించే అనేక పదాలు ఈ వాక్య భాగంలో మనం చూడొచ్చు. ఆకాశములు వివరించడం, అంతరిక్షము ప్రకటించడం, పగలు రాత్రి బోధ చేయడం, జ్ఞానాన్ని తెలియచేయడం, ఆకాశములకి స్వరము, భాష, మాటలు ఉండడం, అవి అందరికీ వినపడేలాగా భూదిగంతముల వరకు వెళ్ళడం, ఇలాంటి పదజాలాన్ని ఈ వాక్య భాగంలో మనం చూడొచ్చు. ఇటువంటి కాన్సెప్ట్ బిబ్లికల్ థియాలజీ కాంటెక్స్ట్లో ఎలా సరిపోతుంది అనేది వేరే డిఫరెంట్ సబ్జెక్ట్. అయితే ప్రస్తుతం మన టాపిక్కి సంబంధించినంత వరకు యాస్ట్రల్ థియాలజీ అనే ఒక ఏన్షియంట్ కాన్సెప్ట్ని తెలియజేసే అనేక వాక్య భాగాలలో ఇది ఒక చిన్న ప్యాసేజ్. యాస్ట్రల్ ప్రొఫెసీ అనేది యాస్ట్రల్ థియాలజీలో ఒక భాగం. దీని గురించి మరింత సమాచారం తెలుసుకోవాలనుకుంటే బ్రూస్ జాన్ మ్యాలినా అనే అమెరికన్ బిబ్లికల్ స్కాలర్ రచించిన ఆన్ ది జానర్ అండ్ మెసేజ్ ఆఫ్ రెవల్యూషన్, స్టార్ విజన్స్ అండ్ స్కై జర్నీస్ అనే పుస్తకాన్ని ఒకసారి చదవండి. అన్యులు ప్రాక్టీస్ చేసే యాస్ట్రాలజీకి దీనికి సంబంధం లేదు, దానితో పోల్చుకొని కన్ఫ్యూజ్ అవ్వద్దు. గ్రహాలు నక్షత్రాల యొక్క ప్రభావం మన మీద ఉంటుందని, మనకి మంచి జరిగినా చెడు జరిగినా దానికి కారణం గ్రహాలే అని, వాటిని శాంతింపజేయడం కోసం కొన్ని పూజలు పునస్కారాలు చేయాలనేది అన్యులు నమ్మే యాస్ట్రాలజీ. కానీ ఈ యాస్ట్రల్ థియాలజీ గురించి బిబ్లికల్ పర్స్పెక్టివ్లో క్లుప్తంగా చెప్పాలంటే, సూచనలను, కాలములను, దిన సంవత్సరములను సూచించటానికై సూర్యచంద్ర నక్షత్రాలను సృష్టించిన దేవుడు అవసరం అనుకుంటే వాటి ద్వారా సమాచారం కూడా తెలియజేయగలడు. ఈ యాస్ట్రల్ థియాలజీ అనేది యూదులలో ఉండేది అనడానికి చాలా ఆధారాలున్నాయి. ఉదాహరణకు ఏన్షియంట్ సినగాక్స్లో మనకి జోడియాక్ మొజాయిక్స్ అనేవి కనిపిస్తాయి. ఈ సబ్జెక్ట్ మీద స్కాలర్స్ ప్రజెంట్ చేసిన పేపర్స్ కొన్ని ఉన్నాయి. ఉదాహరణకు జోడి మ్యాగ్నస్ రాసిన హీలియోస్ అండ్ ది జోడియాక్ సైకిల్ ఇన్ ది ఏన్షియంట్ ప్యాలెస్తీనియన్ సినగాక్స్ అనే పేపర్ డంబార్టన్ ఓక్స్ పేపర్స్ అనే జర్నల్లో 2005లో పబ్లిష్ అయింది. రేచెల్ హషిలీ రాసిన ది జోడియాక్ ఇన్ ఏన్షియంట్ జూయిష్ ఆర్ట్ రిప్రజెంటేషన్ అండ్ సిగ్నిఫికెన్స్ అనే పేపర్ బులెటిన్ ఆఫ్ ది అమెరికన్ స్కూల్స్ ఆఫ్ ఓరియంటల్ రీసెర్చ్ అనే జర్నల్లో 1977లో పబ్లిష్ అయింది. అలాగే జేమ్స్ షాల్స్వర్త్ రాసిన జూయిష్ యాస్ట్రాలజీ ఇన్ ది తాల్ముద్
సూడోపిగ్రఫా, ది డెడ్ సీ స్క్రోల్స్ అండ్ ది ఎర్లీ పాలస్తీనియన్ సినగాగ్స్ అనే పేపర్ హార్వర్డ్ థియోలాజికల్ రివ్యూ అనే జర్నల్లో 1977 పబ్లిష్ అయింది. సరే, ఇక మన టాపిక్లోకి వస్తే, రోమపత్రిక 10:18 సువార్తను ప్రకటించే సువార్తీకులను ఉద్దేశించి పౌలు చెప్పాడని జనరల్గా అందరు థియోలాజియన్స్ ఇంటర్ప్రిట్ చేస్తారు. కానీ హీబ్రూ బైబుల్ అండ్ సెమిటిక్ లాంగ్వేజెస్లో పీహెచ్డీ చేసినటువంటి ఓల్డ్ టెస్ట్మెంట్ స్కాలర్ డాక్టర్ మైకేల్ హైజర్ గారు తాను రాసిన రివర్సింగ్ హెర్మోన్ అనే పుస్తకంలో ఈ వాక్య భాగాన్ని గురించి రాస్తూ, పౌలు తాను చెప్పిన దానికి ఆధారంగా 19:4 కోట్ చేయడం చాలా ఆసక్తికరమైనదని, ఇది చాలా క్లియర్గా యాస్ట్రల్ థియాలజీకి సంబంధించిందని, కాబట్టి యేసుక్రీస్తు జన్మించినప్పుడు ఆకాశంలో కనపడిన సూచనల గురించి పౌలు చెబుతున్నాడని అభిప్రాయాన్ని వెలిబుచ్చారు డాక్టర్ హైజర్ గారు. ఇక్కడ కొన్ని కీలకమైన ప్రశ్నలు వేసుకోవాలి. యేసుక్రీస్తు పుట్టినప్పుడు ఆకాశంలో ఏ విధమైన సమాచారాన్ని తెలియజేశాయని పౌలు భావించాడు? అసలు యేసుక్రీస్తు పుట్టినప్పుడు ఆకాశంలో సమాచారాన్ని తెలియజేశాయనడానికి కొత్త నిబంధనలో వేరే ఇంకేమైనా ఆధారాలున్నాయా అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం. యేసుక్రీస్తు పుట్టుకను యాస్ట్రనామికల్ ఈవెంట్స్తో కోరిలేట్ చేసే ప్రయత్నం చేసేవారు ఎక్కువగా మత్తయి సువార్త 2:1 స్టార్ ఆఫ్ బెత్లహేమ్ నుండి మొదలు పెడతారు. కానీ దీనివలన మనం కొన్ని కీలకమైన విషయాలను అర్థం చేసుకోవడంలో విఫలమవుతాం. యేసుక్రీస్తు పుట్టుకకు సంబంధించిన యాస్ట్రనామికల్ ఇన్ఫర్మేషన్ని మనం ప్రకటన గ్రంథం 12:2 వివరంగా చూడొచ్చు. ఇక్కడ ఒక విషయం జాగ్రత్తగా గమనించండి. ప్రకటన గ్రంథం 12:2 అనేది కేవలం ఫ్యూచర్ ప్రాఫసీ గురించి మాత్రమే కాదు, ఆల్రెడీ జరిగిన విషయాలను ప్రస్తావిస్తూ జరగబోయే విషయాలు కూడా చెప్పడం జరిగింది. ఈ వాక్య భాగంలో ఉన్న విషయాలను మనం జాగ్రత్తగా పరిశీలిస్తే యేసుక్రీస్తు పుట్టిన సమయాన్ని తెలుసుకోవచ్చు. ప్రకటన గ్రంథం 12:6 ఒకసారి చదువుతాం. అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనపడెను. అదేదనగా సూర్యుని ధరించుకొనిన ఒక స్త్రీ, ఆమె పాదముల క్రింద చంద్రుడును, శిరస్సు మీద 12 కిరీటమును కలవు. ఆమె గర్భిణి అయి ప్రసవ వేదన పడుచు ఆ నొప్పులకు కేకలు వేయుచుండెను. అంతటా పరలోకమందు ఇంకొక సూచన కనపడెను. ఇదిగో ఎర్రని మహాఘట సర్పము, దానికి 7 10 కొమ్ములను ఉండెను. దాని తలల మీద 7 కిరీటములుండెను. దాని తోక ఆకాశ నక్షత్రములలో 1/3 ఈడ్చి వాటిని భూమి మీద పడవేసెను. కననయ్యున్న ఆ స్త్రీ కనగానే ఆమె శిశువును మింగివేయవలనని ఆ ఘటసర్పము స్త్రీ ఎదుట నిలుచుండెను. సమస్త జనములను ఇనుపదండముతో ఏలనయ్యున్న ఒక మగ శిశువును ఆమె కనగా, ఆమె శిశువు దేవుని వద్దకును ఆయన సింహాసనము వద్దకును కొనిపోబడెను. ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోయెను. అచ్చట వారు 1260 ఆమెను పోషింపవలనని దేవుడు ఆమెకు స్థలము సిద్ధపరిచియుంచెను. ఈ వాక్య భాగం 1 యోహాను చాలా స్పష్టంగా సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాల గురించి మాట్లాడుతున్నాడు. ఈ సూచనలను మనం కొంచెం జాగ్రత్తగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఈ వాక్య భాగంలో ముఖ్యమైన సూచన ఏంటంటే సూర్యుడిని ధరించుకుని ఉన్న స్త్రీ ఒక మగ శిశువుకి జన్మనిచ్చి ఆ తరువాత హింసింపబడి అరణ్యంలోకి పారిపోతుంది అని ఇక్కడ ఉన్న డిస్క్రిప్షన్ని బట్టి ఆ స్త్రీ ఇజ్రాయేలు జనాంగానికి సాదృశ్యమని స్కాలర్స్ అందరూ కూడా అంగీకరిస్తారు. సియోను కుమారి అని, కన్యక అని ఇజ్రాయేలును ఉద్దేశించి పాత నిబంధనలో చాలా చోట్ల ప్రస్తావించబడింది. అలాగే పాత నిబంధనలో ఉన్న అనేక ప్రవచనాల ప్రకారం మెస్సయ్య ఇజ్రాయేలు నుండి రావడం జరిగింది. ఈ వాక్య భాగంలో ఉన్న స్త్రీ యేసుక్రీస్తుకి జన్మనిచ్చిన కన్య అయిన మరియమ్మ కూడా అయ్యుండొచ్చని కొంతమందికి అనిపించవచ్చు. కానీ శిశువు దేవుని వద్దకు కొనిపోబడిన తర్వాత ఆమె అరణ్యములోనికి పారిపోయింది అని ఇక్కడ ఉన్న డిస్క్రిప్షన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే ఆ స్త్రీ ఖచ్చితంగా ఇజ్రాయేలు అని మనకి తెలుస్తుంది. అంతేకాకుండా సెకండ్ టెంపుల్ పీరియడ్లో ఉన్న జూయిష్ లిటరేచర్ అండ్ రబ్బీనిక్ థాట్ని మనం పరిగణలోకి తీసుకుంటే కన్యక, ఆమె తల చుట్టూ 12 అనే డిస్క్రిప్షన్ అనేది ఇజ్రాయేల్ని సూచిస్తుంది అని 1వ శతాబ్దపు యూదులు ఈజీగా అర్థం చేసుకుంటారు. ఆ స్త్రీ సూర్యుని ధరించుకొని ఉంది. ఆమె పాదముల కింద చంద్రుడున్నాడు. ఆమె శిరస్సు మీద 12 కిరీటం ఉంది అని యోహాను వర్ణించిన విధానాన్ని బట్టి చూస్తే ఆ స్త్రీ ఒక నక్షత్ర రాశి అనే విషయం చాలా స్పష్టంగా తెలుస్తుంది. స్త్రీ సూర్యుడిని ధరించుకొని ఉంది అనే వర్ణన యాస్ట్రనామికల్ లాంగ్వేజ్కి సంబంధించింది. సూర్యుడు నక్షత్ర రాశి మధ్యలో ఉండటాన్ని ఇది సూచిస్తుంది. స్త్రీ లోపల సూర్యుడు ఉండగా చంద్రుడు ఆమె పాదాల వద్ద ఉన్నాడు. ఈ పరిస్థితి ఏర్పడాలంటే ద కాన్స్టలేషన్ ఆఫ్ ద ఉమెన్ మస్ట్ బీ ఆన్ ది ఎక్లిప్టిక్, భూమి మీద నుండి చూసినప్పుడు సూర్యుడు మరియు చంద్రుడు పయనించే మార్గం ఏదైతే ఉంటుందో దానిని ఖగోళ పరిభాషలో ఎక్లిప్టిక్ అంటారు. ఆ నక్షత్ర రాశి ఎక్లిప్టిక్లో ఉన్నప్పుడు మాత్రమే యోహాను వర్ణించిన సన్నివేశం సాధ్యమవుతుంది. ది స్టార్ దట్ ఎస్టానిష్డ్ ద వరల్డ్ అనే పుస్తకం రాసిన ఎర్నెస్ట్ ఎల్ మార్టిన్ గారి మాటలో చెప్పాలంటే,
స్త్రీ సూర్యుడిని ధరించుకొని ఉంది అని యోహాను వర్ణించాడు. అంటే ఆ స్త్రీ శరీర మధ్య భాగంలో సూర్యుడున్నాడనే విషయాన్ని తెలియజేస్తుంది. ముఖం దగ్గరో లేక కాళ్ళ దగ్గరో సూర్యుడుంటే గనక ఆమె సూర్యుడిని ధరించుకొని ఉంది అని మనం చెప్పలేం. సూర్యుడి ఎక్లిప్టిక్ పాత్ని మనం తీసుకున్నట్లయితే ఆ రేఖ వెంబడి 150 నుండి 170 డిగ్రీల మధ్యలో ఉన్నప్పుడు సూర్యుడు కన్యారాశి మధ్య భాగంలో ఉంటాడు. ఆ సమయంలో కన్యారాశి సూర్యుడిని ధరించుకొని ఉన్నట్లుగా కనిపిస్తుంది. 150 నుండి 170 డిగ్రీల మధ్య అంటే సూర్యుడు ఈ 20 డిగ్రీల పరిధిలో ప్రతి సంవత్సరం 20 రోజుల పాటు ఉంటాడు. ఆ 20 రోజుల సమయం అనేది యేసుక్రీస్తు జన్మించిన సమయాన్ని సూచిస్తుంది అని మార్టిన్ గారు తన పుస్తకంలో రాశారు. యోహాను చెప్పిన దాని ప్రకారం ఇదే సమయంలో స్త్రీ పాదాల కింద చంద్రుడున్నాడనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. దీన్ని కూడా పరిగణలోకి తీసుకుంటే 20 రోజుల డ్యూరేషన్ కాస్త 90 నిమిషాలకి తగ్గిపోతుంది. సో ఈ 90 నిమిషాల వ్యవధిలో యేసుక్రీస్తు జన్మించారని మనం ఆస్ట్రనామికల్గా పిన్పాయింట్ చేయొచ్చు. అసలు ఇక్కడ ప్రస్తావించబడిన మగ శిశువు యేసుక్రీస్తేనా అనే సందేహం కొంతమంది కలగొచ్చు. 5వ వచనంలో చాలా స్పష్టంగా సమస్త జనములను ఇనుపదండముతో ఏలనయ్యున్న ఒక మగ శిశువును ఆమె కనగా ఆమె శిశువు దేవుని యొద్దకును ఆయన సింహాసనం వద్దకును కొనిపోబడెను అని ఉంటుంది. ఇక్కడ 2వ కీర్తన 7, 8, 9 వచనాలను యోహాను రిఫర్ చేస్తున్నాడు. మెస్సయ్య దేవుని శత్రువులందరినీ ఓడించి సమస్త జనములకి అధిపతిగా నియమింపబడి ఇనుపదండముతో పరిపాలన చేస్తాడు అనే ప్రవచనాన్ని యోహాను ప్రస్తావిస్తున్నాడు. దానితో పాటు ఇదే వచనంలో యేసుక్రీస్తు పునరుత్థానాన్ని కూడా సూచిస్తూ శిశువు దేవుని వద్దకును ఆయన సింహాసనం వద్దకును కొనిపోబడెను అని ఉంటుంది. యేసుక్రీస్తు మరణించడంతో ఆ రోజుకి సాతాను విజయం సాధించినట్లుగా కనిపించినప్పటికీ యేసు పునరుత్థానముతో మెస్సయ్య విజయం సాధించి సాతాను ఓడిపోయాడు అనే అర్థం వచ్చేలా యోహాను రాసినట్లుగా మనకు అర్థమవుతుంది. ఇక ఈ వాక్య భాగంలో ప్రస్తావించబడిన ఘట సర్పం గురించి చూస్తే గందరగోళానికి ప్రతీకగా పాత నిబంధనలో వాడిన సీ మాన్స్టర్ అనే టెర్మినాలజీకి దీనికి సంబంధం ఉంది అని చాలామంది స్కాలర్స్ అభిప్రాయపడతారు. ఏన్షియంట్ నియర్ ఈస్టర్న్ కల్చర్స్లో మంచికి చెడుకి మధ్య జరిగే యుద్ధాన్ని సింబలైజ్ చేస్తూ సీ మాన్స్టర్ అనే టెర్మినాలజీని యూజ్ చేసేవారు. సముద్రం అంటే అర్థం చేసుకోలేని లోతులు మరియు మరణానికి గుర్తు అని మధ్యధరా సముద్రం చుట్టూ ఉన్న దేశాల ప్రజలు భావించేవారు. అందువలన సముద్రం కారణంగా సంభవించే విపత్తులను అలాగే ఈవిల్ని మరియు మరణాన్ని రిప్రజెంట్ చేయడానికి లివాయతన్ లేదా డ్రాగన్ అనే టెర్మినాలజీని వాడేవారు. దేవునికి మరియు దేవుని ప్రజలకు విరోధంగా ఉన్నవారిని అలాగే విరోధంగా ఉన్న జాతులను సూచించడానికి కూడా ఈ పదాలను వాడేవారు. 74వ కీర్తన 13వ వచనంలో ఉన్న సీ సర్పెంట్స్, 89వ కీర్తన 10వ వచనంలోను, యషయాగ్రంథం 51వ అధ్యాయం 9వ వచనంలోను ఉన్న రాహబు, యషయాగ్రంథం 27వ అధ్యాయం 1వచనంలో ఉన్న లివాయితన్, ఇవన్నీ కూడా ఆ విధంగా సింబాలిక్గా వాడిన పదాలే. ఇక ఆస్ట్రనామికల్గా చూసినప్పుడు మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి. జాన్ మ్యాలినా గారి మాటల్లో చెప్పాలంటే ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనంలో ఎర్రని ఘట సర్పము అని ఉంటుంది. ఈ ఎరుపు రంగు అనేది దక్షిణం వైపున్న ఆకాశాన్ని సూచిస్తుంది. ఘట సర్పము యొక్క తోక ఆకాశ నక్షత్రాలలో 3వ భాగాన్ని ఈడ్చి పడేయడం అనే వర్ణన ఏం సూచిస్తుందంటే ఆకాశంలో సాధారణంగా మిగతా ప్రదేశాలలో ఉన్న నక్షత్రాలతో పోలిస్తే తక్కువ నక్షత్రాలు ఉన్న ప్రదేశాన్ని అది సూచిస్తుంది. ఇది కూడా దక్షిణం వైపున్న ఆకాశమే. సో ఇప్పుడు మనకు ఎదురయ్యే ప్రశ్న ఏంటంటే ఏ నక్షత్ర రాశిని గురించి చెబుతూ ఎర్రని ఘట సర్పము అని యోహాను వర్ణించాడు? ఇది ఖచ్చితంగా డ్రాకో అనే కాన్స్టలేషన్ అయ్యుండదు. ఎందుకంటే డ్రాకో అనేది ఉత్తర దిక్కున ఉంటుంది. కొంతమంది అంచనా ప్రకారం ప్రకటన గ్రంథంలో చెప్పిన ఘట సర్పం అనేది హైడ్రా అనే కాన్స్టలేషన్ అయ్యుండొచ్చు. ఎందుకంటే హైడ్రాతో పాటు దానికి కొంచెం పైన కోరెక్స్ అనే కాన్స్టలేషన్ మరియు క్రేటర్ అనే కాన్స్టలేషన్ ఉంటాయి. కోరెక్స్లో 7 నక్షత్రాలు అలాగే క్రేటర్లో 10 నక్షత్రాలు ఉంటాయి. 3వ వచనంలో ఉన్న 7 తలలు 10 కొమ్ములు అనే వర్ణనకి ఇది సరిపోతుంది. అయితే ఇప్పుడు మనం తులారాశి, వృశ్చికారాశి అని వేటినైతే అంటున్నామో యాక్చువల్గా ఒకప్పుడు ఈ 2 రాశులను కలిపి ఒకే రాశిగా వ్యవహరించేవారు. క్రీస్తుపూర్వం 237వ సంవత్సరంలో గ్రీకులు అప్పుడు ఉన్న పెద్ద వృశ్చిక రాశిని 2గా విభజించారు. అందువలన ప్రకటన గ్రంథంలో చెప్పబడిన ఘట సర్పం అనేది ప్రాచీన కాలంలో ఉన్న వృశ్చిక రాశి అని కొంతమంది వాదిస్తారు. తులారాశి, వృశ్చిక రాశిని కలిపి చూస్తే నిజంగానే అది చాలా పెద్దగా కనిపిస్తుంది. అయితే ఘట సర్పముకి 7 తలలు ఉన్నాయి అని ప్రకటన గ్రంథంలో ఉన్న డిస్క్రిప్షన్ని పరిగణలోకి తీసుకుంటే హైడ్రా అనే కాన్స్టలేషన్ చక్కగా ఫిట్ అవుతుంది. అంతేకాకుండా హైడ్రా అనే కాన్స్టలేషన్కి సీ సర్పెంట్ అనే మరో పేరు కూడా ఉంది. ప్రకటన గ్రంథంలోను
అలాగే ఇంతకుముందు మనం చెప్పుకున్న పాత నిబంధనలోని వాక్య భాగాలలో ఉన్న లివాయితన్, రాహబు, సీ సర్పెంట్స్ అనే టెర్మినాలజీకి ఇది సరిపోతుంది. అలాగే ఆకాశంలో కన్యారాశి పక్కనే ఈ హైడ్రా అనే కాన్స్టలేషన్ ఉంటుంది. స్త్రీ కనగానే ఆమె శిశువును మింగివేయవలనని ఆ ఘట సర్పము స్త్రీ ఎదుట నిలుచుండను అనే డిస్క్రిప్షన్కి ఇది సరిపోతుంది. అయితే కన్యారాశి మధ్య భాగంలో సూర్యుడు ఉండటం, ఆమె పాదాల కింద చంద్రుడు ఉండటం, పక్కనే హైడ్రా అనే మరో కాన్స్టలేషన్ ఉండటం, ఈ సెట్ ఆఫ్ కాంబినేషన్ అనేది అంత అసాధారణమైన విషయమేమీ కాదు. ఇవి తరచూ సంభవిస్తూనే ఉంటాయి. అయితే యేసుక్రీస్తు పుట్టుకకు సంబంధించిన న్యూ టెస్టమెంట్ క్రోనాలజీ, అంటే అగస్టస్ సీజర్, హేరో ద గ్రేట్, టైబీరియస్ సీజర్ వీళ్ల గురించి ఉన్న ఇన్ఫర్మేషన్ని కూడా పరిగణలోకి తీసుకుంటే, ప్రకటన గ్రంథంలో ఉన్న సూచనలను అనుసరించి యేసుక్రీస్తు పుట్టిన తేదీకి సంబంధించి మనం కొన్ని పాజిబుల్ డేట్స్ని ఐడెంటిఫై చేయొచ్చు. యేసుక్రీస్తు జన్మించినప్పుడు ఆకాశంలో సంభవించిన ఇతర ఆస్ట్రోనామికల్ ఈవెంట్స్ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే, ఈ పాజిబుల్ డేట్స్లో నుండి ఒక తేదీ ఖచ్చితంగా యేసుక్రీస్తు పుట్టినరోజు అని మనం నిర్ధారించవచ్చు. మత్తయి సువార్త 2వ అధ్యాయంలో జ్ఞానులు చూసిన నక్షత్రం ఏదైతే ఉందో ఆ నక్షత్రం యొక్క గమనాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా ఈ ఇతర ఆస్ట్రోనామికల్ ఈవెంట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. కన్యారాశికి డైరెక్ట్గా తలపైన సింహరాశి ఉంటుంది. మెస్సయ్య జన్మించిన యూదా గోత్రానికి సింబల్ సింహము. ఆదికాండం 49వ అధ్యాయం 9-10 వచనాలలో యాకోబు యూదాని దీవిస్తూ అతనిని కొదమసింహంతో పోలుస్తూ నీ నుండి ఒక రాజు వస్తాడు అని ప్రవచించాడు. సింహము, రాజు వీటి మధ్య ఉన్న సంబంధాన్ని ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనం కూడా కన్ఫర్మ్ చేస్తుంది. ఇదిగో దావీదుకు చిగురైన యూదాగోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటికై జయము పొందినని అక్కడ ఉంటుంది. జూయిష్ ఆస్ట్రోథియోలాజియన్స్కి సింహరాశి అనేది ఒక రాయల్ కాన్స్టలేషన్ వంటిది. జెంటైల్ ఆస్ట్రాలజీలో కూడా సింహరాశికి చాలా ఇంపార్టెన్స్ ఉంది. అన్ని రాశులలోనూ సింహరాశికి ఆస్ట్రాలజర్స్ అత్యున్నతమైన స్థానం ఇస్తారు. సింహరాశిని రాయల్ కాన్స్టలేషన్గా పరిగణించడానికి కారణం ఆ రాశిలో ఉన్న రెగ్యులస్ అనే నక్షత్రం. ఆస్ట్రాలజర్స్ ఈ నక్షత్రాన్ని కింగ్ స్టార్గా పరిగణిస్తారు. సింహరాశిలో నక్షత్రాలకి రాజుగా రెగ్యులర్స్కి ఉన్న ఈ స్టేటస్ చాలా ఇంపార్టెంట్ ఫీచర్. ఎందుకంటే యేసుక్రీస్తు పుట్టుకకు సంబంధించిన న్యూ టెస్టమెంట్ క్రోనాలజీని, ప్రకటన గ్రంథంలో ఉన్న సూచనలను అనుసరించి యేసుక్రీస్తు పుట్టిన తేదీకి సంబంధించి మనం కొన్ని పాజిబుల్ డేట్స్ని ఐడెంటిఫై చేయొచ్చని ఇంతకుముందు ఆల్రెడీ చెప్పుకున్నాం. ఈ పాజిబుల్ డేట్స్లో ఒక తేదీ నాడు రెగ్యులస్ అనే నక్షత్రం జూపిటర్తో కంజంక్షన్లోకి వచ్చింది. అంటే భూమి మీద నుండి చూసినప్పుడు జూపిటర్, రెగ్యులస్ ఈ రెండు కూడా కలిసిపోయినట్లుగా కనిపించాయి. గ్రహాలలో అతిపెద్దదైన జూపిటర్ని ఆస్ట్రోథియోలాజికల్ థింకింగ్లో కింగ్ ప్లానెట్గా పరిగణించేవారు. కాబట్టి యూదాగోత్రపు సింహానికి సింబల్ అయిన సింహరాశిలో కింగ్ స్టార్ అయిన రెగ్యులస్, కింగ్ ప్లానెట్ అయిన జూపిటర్ ఈ రెండు కలవడం చూసిన తూర్పు దేశపు జ్ఞానులకి ఒక గొప్ప రాజు జన్మించాడు అనే ఆలోచన వాళ్ళ మైండ్లో ట్రిగ్గర్ అయింది. ఇప్పటి వరకు మనం చూసిన ఈ ఆస్ట్రోనామికల్ ఈవెంట్స్ అన్నిటినీ కంబైన్ చేసి చూసినప్పుడు ఒక యునీక్ సెట్ ఆఫ్ సర్కమ్స్టెన్సెస్ని మనం చూడొచ్చు. అవి కేవలం ఒకే ఒక్క డేట్, అందులోనూ కేవలం 90 నిమిషాల వ్యవధిని సూచిస్తుంది. వీటి ఆధారంగా క్యాలిక్యులేట్ చేసి చూసినప్పుడు సెప్టెంబర్ 11, 3 BC సూర్యాస్తమయం అయిన తర్వాత సాయంత్రం 6:15 నుండి 7:45 మధ్య యేసుక్రీస్తు జన్మించారు అని ఎర్నెస్ట్ ఎల్ మార్టిన్ గారు తన పుస్తకంలో అన్ని ఆధారాలతో సహా నిరూపించారు. ఆ రోజున యెరూషలేము దేవాలయం దగ్గర నక్షత్రాలు, చంద్రుడు ఏ పొజిషన్లో కనిపించాయనేది మీరు చూడాలనుకున్నా కూడా అది సాధ్యమే. అది ఎలా అంటే toracalendar.com అనే ఒక వెబ్సైట్ ఉంది. ఈ వెబ్సైట్ ద్వారా మనం బిబిలికల్ క్యాలెండర్ని ట్రాక్ చేయొచ్చు. మీరు ఈ వెబ్సైట్ని యాక్సెస్ చేస్తే కనుక లెఫ్ట్ సైడ్ మెనూలో డిటర్మైనింగ్ ది హీబ్రూ మంత్ అని ఒక లింక్ ఉంటుంది. బిబిలికల్ క్యాలెండర్ ప్రకారం న్యూ మూన్ రోజునే న్యూ మంత్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆ న్యూ మూన్ ఎప్పుడు కనిపిస్తుందో తెలుసుకోవడానికి దీన్ని వాడతారు. ఉదాహరణకు గ్రెగోరియన్ ఇయర్ 2019లో 11వ హీబ్రూ నెల ఎప్పుడు వస్తుంది అనేది ఇక్కడ మీరు చూస్తున్నారు. డిసెంబర్ 27 సాయంత్రం న్యూ మూన్ కనిపిస్తుంది కాబట్టి ఆ రోజు నుండి హీబ్రూ క్యాలెండర్లో కొత్త నెల స్టార్ట్ అవుతుందని దీని ద్వారా తెలుసుకోవచ్చు. ఇప్పుడు మీరు ఇక్కడ 7వ నెల 3 BC అని సెలెక్ట్ చేసుకొని పక్కనే ఉన్న వ్యూ బటన్ క్లిక్ చేసినట్లయితే యేసుక్రీస్తు పుట్టినరోజైన సెప్టెంబర్ 11, 3 BC నాడు సాయంత్రం యెరూషలేము దేవాలయం దగ్గర సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఏ పొజిషన్లో అయితే ఉన్నాయో దానిని మనం స్క్రీన్ మీద చూడొచ్చు. ఇక్కడ జూపిటర్ యొక్క ప్రస్తావన కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే తూర్పు దేశపు జ్ఞానులు దేనిని ట్రాక్ చేస్తూ వచ్చారనేది ఎక్స్ప్లెయిన్ చేయడంలో ఇది చాలా కీలకమైనది.
భూమి మీద నుండి చూసినప్పుడు కొన్నిసార్లు జూపిటర్ తన గమనాన్ని మార్చుకొని బ్యాక్వర్డ్ డైరెక్షన్లో వెళ్ళి తిరిగి మళ్ళీ ఫార్వర్డ్ డైరెక్షన్లో మూవ్ అవుతున్నట్లుగా కనిపిస్తుంది. దీనినే రెట్రోగ్రేడ్ మోషన్ అని అంటారు. భూమి కంటే జూపిటర్ నెమ్మదిగా కదులుతుంది కాబట్టి కొన్ని స్పెసిఫిక్ పొజిషన్స్లో ఉన్నప్పుడు మనకు ఆ విధంగా కనిపిస్తుంది. రెగ్యులస్ అనే నక్షత్రంతో జూపిటర్ యొక్క కలయిక అనేది సెప్టెంబర్ 11 3 BCని మొదలయ్యి సెప్టెంబర్ 14 3 BC వరకు కొనసాగింది. జూపిటర్ అలా కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత డిసెంబర్ 1 3 BC నాడు రెగ్యులర్ మూమెంట్ ఆగిపోయి రివర్స్ డైరెక్షన్లో కదలడం ప్రారంభమైంది. ఈ క్రమంలో జూపిటర్ తిరిగి రెగ్యులర్స్ వైపు పయనించింది. ఫిబ్రవరి 17 2 BC నాడు ఇవి రెండు తిరిగి కలిశాయి. జూపిటర్ అలాగే రివర్స్ డైరెక్షన్లో మరో 40 రోజుల పాటు వెనక్కు వెళ్ళి తిరిగి తన నార్మల్ డైరెక్షన్లో పయనించింది. ఆగస్టు 3 BC మొదలు డిసెంబర్ 2 BC వరకు జూపిటర్ యొక్క కదలికలను, ఈ క్రమంలో అది రెగ్యులస్తో మాత్రమే కాక ఇంకా ఇతర గ్రహాలతో కంజంక్షన్లోకి వచ్చిన తేదీలను ఎర్నెస్ట్ మార్టిన్ గారు తన పుస్తకంలో చాలా డీటెయిల్డ్గా వివరించారు. దాని ప్రకారం తూర్పు దేశపు జ్ఞానులు జూపిటర్ యొక్క గమనాన్ని ట్రాక్ చేస్తూ బెత్లహేమునకు ఏ విధంగా చేరుకున్నారనేది కూడా మార్టిన్ గారు తన పుస్తకంలో వివరించారు. యేసుక్రీస్తు 3 BCలో జన్మించారనగానే వచ్చే మొదటి అబ్జెక్షన్ ఏంటంటే, హేరోద్ రాజు 4 BCలోనే చనిపోయాడు కదా, మరి అలాంటప్పుడు యేసుక్రీస్తు 4 BC కంటే ముందే జన్మించాలి కదా అనేది ప్రధానమైన అభ్యంతరం. హేరోద్ రాజు 4 BCలోనే చనిపోయాడని దాదాపు స్కాలర్స్ అందరూ కూడా ఒకప్పుడు భావించేవారు. కానీ గడచిన 4 దశాబ్దాలుగా ఈ అభిప్రాయానికి ఎన్నో సవాళ్లు ఎదురవుతూ ఉన్నాయి. ఎంతోమంది రీసెర్చ్ స్కాలర్స్ దీని మీద పరిశోధించి ఎన్నో కొత్త విషయాలను వెలుగులోకి తెస్తున్నారు. నోవం టెస్టమెంటమ్ అనే జర్నల్లో వెన్ డిడ్ హేరోద్ ద గ్రేట్ రెయిన్ అనే పేరుతో ఆండ్రూ స్టెయిన్మన్ అనే రీసెర్చ్ స్కాలర్ ఒక ఆర్టికల్ని పబ్లిష్ చేశారు. హేరోద్ రాజు 4 BCలోనే చనిపోయాడు అనే వాదనలో ఉన్న లోపాలను ఎత్తి చూపెట్టడం మాత్రమే కాక, వాస్తవానికి హేరోద్ రాజు 39 BC నుండి 1 BC వరకు కూడా రాజుగా రాజ్యాన్ని పరిపాలించాడని తెలియజేసే ఎన్నో ఆధారాలను ఆండ్రూ స్టెయిన్మన్ గారు తన ఆర్టికల్లో పొందుపరిచారు. కాబట్టి యేసుక్రీస్తు 3 BCలో జన్మించిన సమయంలో హేరోదు రాజుగా ఉన్నాడనే దాంట్లో ఎలాంటి సందేహమూ లేదు. అలాగే లూకాసు వార్త 2వ అధ్యాయం 1వ వచనం ప్రకారం ఆ రోజుల్లో రోమా సామ్రాజ్యంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా తమ పేర్లు నమోదు చేయించుకోవాలని అగస్టస్ సీజర్ ఒక ఆజ్ఞ జారీ చేసినట్లుగా చూస్తాం. కొంతమంది దీనిని మామూలు జనాభా లెక్కలు అని లేదా పన్నులు విధించడం కోసం అందరి పేర్లు నమోదు చేశారని అంటారు. కానీ అసలు ఇక్కడ ఏం జరుగుతుందంటే, 27 BCలో అగస్టస్ సీజర్ రోమా చక్రవర్తి అయ్యాడు. 2 BC నాటికి అతను చక్రవర్తిగా 25 సంవత్సరాలు అంటే సిల్వర్ జూబ్లీ కంప్లీట్ చేసుకున్నాడు. ఈ సందర్భంగా ఫిబ్రవరి 5 2 BCలో అగస్టస్ సీజర్కి పేటర్ పెట్రియే అనే బిరుదుని ప్రదానం చేశారు. పేటర్ పెట్రియే అంటే ఫాదర్ ఆఫ్ మై కంట్రీ అని అర్థం. ఈ విషయాలను మనం ఫాస్టీ సాక్రీ అనే పుస్తకంలో చూడొచ్చు. ఈ బిరుదుని ప్రదానం చేయడానికి ముందు సంవత్సరం అంటే 3 BCలో రోమా సామ్రాజ్యంలోని ప్రజలందరూ కూడా అగస్టస్ సీజర్ని ఫాదర్ ఆఫ్ మై కంట్రీ అని అంగీకరిస్తూ చక్రవర్తి పట్ల తమకున్న విధేయతకు రుజువుగా అందరూ పేర్లు నమోదు చేయించుకోవాలి అని ఒక ఆజ్ఞ జారీ చేయబడింది. అంటే దీని ద్వారా సామ్రాజ్యంలోని ప్రజలందరూ కలిసి అగస్టస్ సీజర్కి ఫాదర్ ఆఫ్ మై కంట్రీ అనే బిరుదు ఇచ్చారు అని చెప్పుకోవడం కోసం ఇలా చేశారు. ఇన్ మై 13th consulship, ద సెనేట్, ద ఈక్విస్ట్రియన్ ఆర్డర్ అండ్ ద హోల్ పీపుల్ ఆఫ్ రోమ్ గేవ్ మీ ది టైటిల్ ఆఫ్ ఫాదర్ ఆఫ్ మై కంట్రీ అని రెస్ గెస్టే దివి అగస్టి అంటే ది అచీవ్మెంట్స్ ఆఫ్ ది డివైన్ అగస్టస్ అనే పుస్తకంలో అగస్టస్ సీజరే స్వయంగా రాసుకున్నాడు. అయితే ఈ సందర్భంగా యూదుల్లో సుమారు 6,000 మంది పరిసయ్యులు ఈ ఆజ్ఞను ధిక్కరించారు. ఆ కారణంగా రాజువారికి జరిమానా కూడా విధించాడు. ఈ విషయాన్ని ఫ్లేవియస్ జోసిఫస్ తాను రాసిన ది యాంటిక్విటీస్ ఆఫ్ ద జూస్ బుక్ నంబర్ 17 చాప్టర్ 2లో ప్రస్తావించాడు. సాధారణంగా రోమా సామ్రాజ్య పరిపాలనా కాలంలో యూదా దేశంలో ఇటువంటి కార్యక్రమాలు ఆగస్టు నెల నుండి అక్టోబర్ నెల మధ్య జరుగుతాయి. కాబట్టి యోసేపు మరియములు కూడా తమ పేర్లు నమోదు చేయించుకోవడానికి సెప్టెంబర్ 3 BCలో బెత్లహేము వెళ్లారనడానికి ఇది స్ట్రాంగ్ ఎవిడెన్స్. అలాగే లూకాసు వార్త 3వ అధ్యాయం ప్రకారం టైబీరియస్ సీజర్ ఏలుబడిలో 15వ సంవత్సరంలో యేసుక్రీస్తు బాప్తిస్మం తీసుకున్నారు. అప్పుడు యేసుక్రీస్తుకి దాదాపు 30 సంవత్సరాలు. 19th August 14 AD అగస్టస్ సీజర్ మరణించాడు. ఆ వెంటనే టైబీరియస్ సీజర్ చక్రవర్తి అయ్యాడు. హీబ్రూ క్యాలెండర్లో తిష్రీ నెలతో సివిల్ క్యాలెండర్ అనేది స్టార్ట్ అవుతుంది. యూదా దేశంలో ఉన్న వాడుక చొప్పున
తిశ్రి నెల మొదలు మళ్లీ తిశ్రీ నెల వచ్చే వరకు ఈ మధ్యకాలంలో రాజు సింహాసనాన్ని అధిష్ఠిస్తే కనుక ఆ సంవత్సరం మొత్తాన్ని కూడా ఆ రాజు ఏలుబడిలో మొదటి సంవత్సరం అని లెక్కిస్తారు. దాని ప్రకారం తిశ్రి 1 13 AD నుండి తిశ్రి 1 14 AD వరకు టైబీరియస్ సీజర్ ఏలుబడిలో మొదటి సంవత్సరం. ఆ విధంగా మనం లెక్కిస్తే తిశ్రి 1 27 AD నుండి 28 AD వరకు టైబీరియస్ సీజర్ ఏలుబడిలో 15వ సంవత్సరం. 3 BC నుంచి లెక్కబెడితే అప్పటికి యేసుక్రీస్తుకి సరిగ్గా 30 సంవత్సరాలు. దీనికి సంబంధించిన క్యాలిక్యులేషన్ మీరు స్క్రీన్ మీద కూడా చూడొచ్చు. బాప్తిస్మమిచ్చే యోహానికి తండ్రి అయిన జకర్యాకి దేవుని దూత కనపడిన సమయాన్ని ఆధారంగా చేసుకొని లెక్కిస్తే యేసుక్రీస్తు సెప్టెంబర్లో కానీ లేదా మార్చిలో కానీ జన్మించే అవకాశం ఉంది అని మనం ఆల్రెడీ ఇంతకుముందు చూసాం. సో ఇది కూడా సెప్టెంబర్ 11 3 BC అనే డేట్కి మ్యాచ్ అవుతుంది. ఎలాంటి సమస్య లేదు. సో ఈ విధంగా హేరోద్రాజు పరిపాలనా కాలం అగస్టస్ సీజర్కి పేటర్ పెట్రియా అనే టైటిల్ని ప్రదానం చేసే ముందు జరిపిన పేర్ల నమోదు కార్యక్రమం, టైబీరియస్ సీజర్ పరిపాలనా కాలం, బాప్తిస్మమిచ్చు యోహాను జన్మించిన సమయం, ఇంకా ప్రకటన గ్రంథంలోనూ మత్తయి సువార్తలోనూ ఉన్న ఆస్ట్రోనామికల్ ఈవెంట్స్, ఇవన్నీ కూడా సెప్టెంబర్ 11 3 BC అనే డేట్తో పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతూ బైబిల్లో చెప్పబడిన సంగతులు సత్యమే అని రుజువు చేస్తున్నాయి. యేసుక్రీస్తు జన్మదినానికి సంబంధించి ఆస్ట్రోనామికల్ అండ్ హిస్టారికల్ ఈవెంట్స్ పర్ఫెక్ట్గా మ్యాచ్ అవ్వడం మాత్రమే కాక ఇక్కడ వీటికంటే పెద్ద విషయం మరొకటి ఉంది. 3 BC సెప్టెంబర్ 11 సన్సెట్ తర్వాత, అంటే ఆ సంవత్సరం సెప్టెంబర్ 11 సూర్యాస్తమయం నుండి సెప్టెంబర్ 12 సూర్యాస్తమయం వరకు, హీబ్రూ క్యాలెండర్లో ఆ రోజు 7వ నెల మొదటి రోజు. 7వ నెలని తిశ్రి అనే పేరుతో పిలుస్తారు. సో హీబ్రూ క్యాలెండర్ ప్రకారం ఆ రోజు డేట్ తిశ్రి 1. జూయిష్ సివిల్ క్యాలెండర్ తిశ్రి నెలతో మొదలవుతుంది, అంటే ఆ రోజు రోష్ హషానా కొత్త సంవత్సరం. 7వ నెలలో కొత్త సంవత్సరం ఎందుకు వస్తుందో తెలియడానికి చిన్న వివరణ ఇస్తాను. ప్రస్తుతం మనకి క్యాలెండర్ ఇయర్ అనేది జనవరి నెలతో మొదలవుతుంది, కానీ ఫినాన్షియల్ ఇయర్ అంటే ఆర్థిక సంవత్సరం అనేది ఏప్రిల్ నెలతో మొదలవుతుంది. అలాగే ఇజ్రాయేలీయులకి 2 క్యాలెండర్స్ ఉంటాయి, 1 రిలీజియస్ క్యాలెండర్, 2 సివిల్ క్యాలెండర్. రిలీజియస్ క్యాలెండర్ అబీబు నెలతో మొదలవుతుంది. అబీబు నెలని నిస్సాను నెల అని కూడా అంటారు. ఇది మొదటి నెల. సివిల్ క్యాలెండర్ 7వ నెలతో మొదలవుతుంది. 7వ నెలని తిశ్రి అంటారు. మొదట్లో ఇజ్రాయేలీయులకి 1 సివిల్ క్యాలెండర్ మాత్రమే ఉండేది, అంటే తిశ్రి నెలతో ప్రారంభమయ్యే క్యాలెండర్ మాత్రమే ఉండేది. అప్పట్లో తిశ్రి నెల మొదటి నెల. కానీ ఇజ్రాయేలీయులు ఐగుప్తు బానిసత్వం నుండి బయటపడినప్పుడు అది అబీబు నెల. నిర్గమకాండం 12వ అధ్యాయం 2వ వచనం ప్రకారం దేవుడైన యెహోవా మోషే అహరోనులతో మాట్లాడుతూ నెలలలో ఈ నెల మీకు మొదటిది, ఇది మీ సంవత్సరమునకు మొదటి నెల అని చెబుతాడు. అప్పటి నుండి అబీబు నెల మొదటి నెల అయ్యి తిశ్రి నెల 7వ నెల అయ్యింది. అబీబు నెల మొదటి రోజు స్పిరిచువల్ న్యూ ఇయర్ అయితే తిశ్రి నెల మొదటి రోజు సివిల్ న్యూ ఇయర్. ఆ రోజు ఇజ్రాయేలీయులు రోష్ హషానా అంటే కొత్త సంవత్సరాన్ని జరుపుకుంటారు. జూయిష్ ట్రెడిషన్ ప్రకారం ఈ సృష్టి ఆరంభమైన రోజు తిశ్రి 1. ఆ రోజుని యూదులు కేవలం నూతన సంవత్సరంలా మాత్రమే చూడరు, రెన్యువల్ ఆఫ్ క్రియేషన్గా వాళ్ళు భావిస్తారు. నూతన సృష్టి, మెస్సయ్య ఈ రెండింటికి సంబంధం ఉంది. 7వ నెల మొదటి రోజు యోమ్ తెరువా అంటే ఫీస్ట్ ఆఫ్ ట్రంపెట్స్. లెవీకాండం 23వ అధ్యాయం 24వ వచనం ప్రకారం 7వ నెలలో మొదటి దినము విశ్రాంతి దినము. అందులో జ్ఞాపకార్థ శృంగధ్వని విన్నప్పుడు ఇజ్రాయేలీయులు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. ఆ రోజు దేవాలయంలో ట్రంపెట్స్ని ఊదుతారు. ఇట్ ఈస్ ఎ కాల్ ఫర్ రిపెంటెన్స్. మరో 10 రోజుల్లో రాబోయే యోమ్ కిపూర్ అంటే డే ఆఫ్ అటోన్మెంట్, ప్రాయశ్చిత్తార్థ దినముకి సిద్ధపడమని తెలియజేస్తూ ట్రంపెట్స్ని ఊదుతారు. కాల్ ఫర్ రిపెంటెన్స్ అండ్ అరైవల్ ఆఫ్ మషియాక్ ఈ రెండింటికి సంబంధం ఉంది. దేవుని సర్వోన్నతమైన రాజ్యాధికారము పట్ల మరియు దేవుని తీర్పు పట్ల తమకున్న దృఢ విశ్వాసాన్ని ప్రకటిస్తూ కూడా న్యూ ఇయర్ ట్రంపెట్స్ని బ్లో చేయడం జరుగుతుంది. ఈ ఫీస్ట్ ఆఫ్ ట్రంపెట్స్ రోజునే యూదా దేశంలో రాజులు మరియు పాలకులు సింహాసనాన్ని అధిష్ఠించేవారు. సొలోమోను, ఇర్మియా, ఎజ్రా కాలంలో కన్సిస్టెంట్గా ఈ సిస్టమ్ని ఫాలో అయ్యేవారు. మనకు తెలుసు యేసుక్రీస్తు రాజులకు రాజని. అంతేకాకుండా జూయిష్ ట్రెడిషన్ ప్రకారం నోవహు పుట్టిన తేదీ కూడా తిశ్రి 1. ఆదికాండం 7, 8 అధ్యాయాల్లో ఉన్న వివరాల ప్రకారం నోవహు మొదటి నెల మొదటి రోజు జన్మించాడనేది యూదుల నమ్మకం. ఇది నిర్గమాకాండం కంటే ముందు జరిగిన విషయం కాబట్టి ఇక్కడ మొదటి నెల అంటే తిశ్రి అనే విషయాన్ని గమనించండి. నోవాకి జీజస్కి ఉన్న కనెక్షన్ని ఇది మనకు తెలియజేస్తుంది. నోవా వాజ్ ఎ టైప్ ఆఫ్ జీజస్. ఈ సృష్టి పూర్తిగా అంతమైపోకుండా ఉండటానికి కారణం నోవా.
యేసుక్రీస్తు మనకు జీవము. నోవా కాలంలో వచ్చిన జలప్రళయం అనేది పాపాన్ని పూర్తిగా నిర్మూలించడానికి శాశ్వత పరిష్కారం కాదు. దానికి కొత్త నోవా కావాలి. దానికి సమాధానం యేసుక్రీస్తు. ఇవన్నీ కూడా ఇంటర్లింక్డ్. ఇవి మనకి ఒక స్ట్రాంగ్ థియోలాజికల్ మెసేజ్ని టెలిగ్రాఫ్ చేస్తున్నాయి. ఆస్ట్రనామికల్గా చూసినా, హిస్టారికల్గా చూసినా, థియోలాజికల్గా చూసినా, ఏ విధంగా చూసినా కూడా యేసుక్రీస్తు తిషిరీ 1 3 BC జన్మించారనేది సుస్పష్టం. ఇక్కడ నేను నా సొంత మాటలేమీ చెప్పడం లేదు. నేను చెప్పింది నమ్మండి అని కూడా నేను అన్ను. ప్రతిదానికి కూడా స్కాలర్స్ రాసిన పుస్తకాల ఆధారాలను మీ ముందుంచే ప్రయత్నం చేశాను. వీలైతే ఆయా పుస్తకాలను చదవండి, అందులోని విషయాలను పరిశీలించండి, ఆధారాలను నిర్ధారించుకోండి, ఒక కంక్లూజన్కి రండి. ఇక ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను.